వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం గాదే వెంకట రెడ్డి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏదో పోరాటం చేస్తున్నారు కదా, సమైక్యవాదం అంటూ. నేను మొదటి నుంచి కూడా చిన్నతనంలో ఎందుకో నాకు ఏర్పడింది, మొదట్లో పొట్టి శ్రీరాములు అప్పుడు ఆత్మార్పణ చేసుకుని మన ఆంధ్ర రాష్ట్రం వచ్చిన చూడండి, ఆ రోజు నేను చిన్న చదువుకుంటున్నాను. ఆ రోజు నేను బదారంలో వేడి అరిచినటువంటి వాడిని. అందువలన అప్పటి నుంచి కూడా ఆంధ్రులంతా కలిసి ఉండాలనేటువంటి స్వభావం గల వ్యక్తిని నేను. దానితో హిస్టరీ కూడా చదువుకున్న ప్రకారం మొట్టమొదటి ఆంధ్రులంతా కలిసి ఉండాలా, తెలుగు భాష మాట్లాడడం కలిసి ఉండాలనేటువంటి స్లోగనం 1913 మే 26 బాపట్లో మహాసభ జరిగింది. వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులంతా నాన్నటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నా, డిప్పైపత్రి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు కానీ ఇంకా చాలామంది పార్టిసిపేట్ చేసి అందరూ కలిసి ఉండాలనేటువంటి స్లోగన్ అప్పుడు. జయేంద్ర మూవ్మెంట్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? అప్పుడు జయేంద్ర మూవ్మెంట్, అప్పుడు నేను ఇంటిగ్రేషనిస్ట్. ఇంటిగ్రేషనిస్ట్గా ఉన్నారా? ఓకే. నేను అంటే 67 ఎమ్మెల్యేనే కదా. అవును, 69 వచ్చింది, 70 ఉంటుంది. నేను ఇంటిగ్రేషన్ స్ట్రాంగ్ ఇంటిగ్రేషనిస్ట్. ఓకే. మొదటి నుంచి కూడా దీంట్లో డివిజన్ లేదు. దీంట్లో సడన్ ప్లేయర్. సో 50 కదా దాదాపు మీరు రాజకీయాల్లోకి వచ్చారు? అవును. అంటే నేను చిన్నతనంలో రాజకీయాల్లోకి వచ్చాను. నేను స్టూడెంట్ డేస్ నుంచి కూడా 1957 బాగు నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు, అప్పుడే నేను బీఏలో చేరాను. నేను అప్పుడే స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను కాంగ్రెస్ విద్యార్థి కాంగ్రెస్లో మూమెంట్లో ఉన్నా. తర్వాత కంటిన్యూ చేశాను. తర్వాత విద్యార్థి కాంగ్రెస్ అబాలిష్ చేస్తారు, యువజన కాంగ్రెస్ వచ్చింది. యువజన కాంగ్రెస్లో ఫర్ 10 వర్క్ చేశాను నేను. మన గుంటూరు జిల్లాకు అప్పుడు కంబైన్ డిస్ట్రిక్ట్. నేను మా ప్రెసిడెంట్లు ఉండరు, అప్పుడు జనరల్ సెక్రటరీస్ ఉండే. ఓకే. నేను జనరల్ సెక్రటరీ ఉన్నాను. అదే క్వాలిఫికేషన్ నాకు, వేరే క్వాలిఫికేషన్ ఏం లేదు. 1967 సరే సీట్ రావటం క్వాలిఫికేషన్ ఏంటంటే యువజన కాంగ్రెస్లో బాగా పనిచేసినాడు, మంచి యాక్టివ్ కుర్రాడు అనే పాయింట్ మీద తప్పితే నో అదర్ క్వాలిఫికేషన్. నీకే డబ్బులు ఉన్న మనిషిని కాదు, నేను పెద్ద ఆస్తి పనులు కూడా కాదు. అందువల్ల చదువు ఉంది, అంటే చదువు పట్టుదల ఉన్నది, వర్క్ చేస్తా సిన్సియరిటీ. కానీ మంచి రోజులు చూశారు, ఇప్పుడు ఈ రోజులు చూస్తున్నారు, ఇంకా రాజకీయాలు ఉండాలనిపిస్తుందా? అంటే ఒక్కటి మాట, నేను రాజకీయాలు ఉండాలని కోరిక నాకు లేకపోయినప్పటికి కూడా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ ఆలోచన విధానానికి మా పార్టీలో ఉన్న పరిణామాలు నేను ఇంకా నిర్ణయం చేసుకోలేదు. కానీ అవసరం వస్తే మరలా పోటీ చేయాలని ఆలోచన ఉంది, లేకపోతే నాకు లేదు ముందు. ఓకే. అవసరం వస్తే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, నియోజకవర్గంలో ఉన్న మనుషుల యొక్క ప్రభావాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టి పోటీ చేస్తే చేయవచ్చు. కానీ నేను 100% నేను ఉంటానని మాట్లాడలేదు. ఆ పార్టీ పెట్టుకోకపోతే మీరు ఎలక్షన్స్ నుంచి పోటీ చేసినాడు. ఎందుకైనా అంత పట్టుదల ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఒక మాట చెప్తాను మీకు. నేను రాజశేఖర జనరల్గా అభిమాని, సమస్య లేదు. నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి అటు రాజశేఖర రెడ్డి గారిని తిట్టినటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు తగలబెట్టిన వ్యక్తిని, ఏదో కుల ప్రాతిపదిక మీద ఇందు రెడ్డిస్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ అది, ఇక మేము ఎవరిని చెబితే వాళ్ళకి ఓట్లు వేస్తారు, మేము పొలం నిలబెట్టినా గెలుస్తామనే ధోరణితో జగన్ కానీ వాళ్ళ పార్టీ అనుకొని మరి అక్కడ ఒక బ్రాహ్మిన్ క్యాండిడేట్ని ప్రొజెక్ట్ చేసి మరి క్యాండిడేట్ అని చెప్పినాడు. నేను బ్రాహ్మిన్ క్యాండిడేట్ చేసినందుకు మాత్రం నన్ను వ్యతిరేకించేవాడిని కాదు, కానీ నేను రాజశేఖర అభిమాని. మీరు బాపట్ల గురించా పరిచూర్ గురించా? బాపట్ల గురించి పరిచూత్రాలు మాట్లాడదాం. ఓకే. బాపట్ల ఎందుకంటే అందువల్ల ఎవరు బ్రాహ్మణ్? అతను కోన ప్రభాకర్. ఓకే. కోన ప్రభాకర్ ఆయన మనవడు? కొడుకే. కొడుకేనా ఆయన? కొడుకే. పేరేంటి? కోన ప్రభాకర్ రఘుపతి. ఆహా. ఓకే. అతన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాను చెందిన మాట కనపడుతుంది అన్నప్పుడు ఇక మనం ఆ పార్టీలో ఎమ్మెల్యేమయ్యా కష్టం లేదు కాదు, నేను పోవటం ఆలోచించుకోవడం తప్పది. కాబట్టి కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్గా ఉన్నాను నేను కూడా. ఆ కాంగ్రెస్ కట్టుబడి ఉండే అవసరం వస్తే అతని గట్టి కట్టిస్తే ఇక నేను కానీ మా అబ్బాయి కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనుంది. లేకపోతే మానుకోవాలనుకున్న కోరిక ఉంది, మా అబ్బాయిలకు ఉత్సాహం ఉన్నప్పుడు కూడా. రెండు ఆలోచనలు చేశారు, అయితే మానుకోవటం లేకపోతే జగన్ పార్టీలోకి వెళ్ళటం. జగన్ పార్టీ పిల్లలు పోయేవాళ్ళు కాదు కదా. నేను ఇతనికి ఇచ్చుండకపోతే, ఇతనికి ఇచ్చకపోతే మేలకొండ ఊరుకునేవాడిని. ధోనీ అయిపోయింది, ఏజ్ కూడా అడ్వాన్స్ అయిపోయింది. లేకపోతే మా వాళ్ళు ఏదైనా ఉత్సాహం ఉంటే కాంగ్రెస్ పార్టీ తన మా వాడిని పెట్టేవాడు. ఓకే. అంతేకాదు నేను కూడా పొడి చేసిండేవాడు కాదు, ఇతను పెట్టాడు కాబట్టి. ఇప్పుడు మీరు అవసరం వస్తే, ఇప్పుడు ఈవెన్ నాట్ డిసైడెడ్, అవసరం అనుకుంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్ని బట్టి, ప్రజలకు అభిప్రాయాన్ని బట్టి అవసరం వస్తే పోటీ చేయాల్సి వస్తే చేస్తాను. కానీ ఎందుకు వచ్చింది మధ్యలో ఒక దశలో మీ ఇద్దరు అబ్బాయిల్ని పార్టీలోకి, జగన్ పార్టీలోకి పంపాలనుకున్నారని, ఇద్దరికి టికెట్ ఇచ్చే దగ్గర పేచీ రావడం వల్ల అయిపోయింది? లేదు, పొరపాటు. మా వాళ్ళకి అభిమానం ఉన్న మాట వాస్తవమే, కాదనలేదు దాన్ని. ఎందుకంటే చిన్నత ఇప్పుడు యంగ్స్టర్స్లో కొంత భావం ఉంది. ఉన్నప్పుడు మా వాళ్ళు ఒకటి అడిగారు, మా వాళ్ళని అడిగినప్పుడు కూడా
మా నాన్నగారు ఏం నిర్ణయం చేస్తా నిర్ణయాన్ని కట్టుబడి ఉండేవాడు కానీ మేము పోయిదో తొందరపడి జగన్ కలిసి మేము మీకే సపోర్ట్ అండి అని పోయేట్టు ఆలోచన మనిషి మనస్తత్వంలో ఉంటాడు కాదు. అందుకని వాళ్ళు పోలే, వాళ్ళు ఎవరు కూడా పార్టీ పెట్టిన తర్వాత పోయి జగన్ కలవటం కానీ జగన్ దగ్గరికి కలవటం కానీ జరగలేదు, జరగలే. ఓకే, అయితే రూమర్ ఏం పుడిచినాను కాదు ఏంటంటే నేను రాజశేఖర్ గురించి అభిమానంగా మాట్లాడుతున్నాను కాబట్టి జగన్ పక్కన పోతాడు అనేది ఊహించుకున్నారు. ఊహించుకుని రాశాను, అంతకు తప్పితే వేరే మా వాళ్ళు మా పిల్లలు కూడా పోలేంత వరకు. మీరు రాజశేఖర్ రెడ్డిని చాలా దగ్గర నుంచి చూశారు కదా, అతనికి జగన్కి ఏమైనా తేడా గమనించారు? చాలా డిఫరెన్స్ నా అభిప్రాయంతో పెద్ద సన్నిహితం లేదు నాకు, లేకపోతే తెలుసుకుంటారుగా జగన్. మరి అతను ఉన్నది ఏంటంటే చాలా డిసిడెంట్ లీడర్గా పెరిగాడు, దాంట్లో అనుమానం లేదు. ఆయన పెరిగింది డిసిడెంట్ లీడర్గా పెరిగాడు, అవును. అటు జనార్దన్ రెడ్డిని క్రిటిసైజ్ చేశాడు, అందరినీ ఊరిని వదిలిపెట్టలే, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశాడు. అయితే అదృష్టం కలిసి వచ్చింది ఆయనకు. అవును, దాని 2099 పీసీసీ ప్రశ్న చేస్తాడని ఆయన వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళంతా అప్పుడు కాలం చేయటమో లేకపోతే రిటైర్ అవటమో అయింది. అందువల్ల అతనికి అవకాశం వచ్చింది. అయితే అతను మనిషి రాను రాను క్రమేణ మొదట్లోని భావాలన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అనండి, లేకపోతే రాజకీయంగా ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అతను మారుతున్నాడు. పెద్దవాళ్ళు గౌరవం ఇవ్వటం నేర్చుకున్నాడు, కాస్త తెలివి కలవాడు, శక్తివంతుడు, లేకపోతే సమర్థుడు, ఇతనికి తెలివి ఉందని అనుకుంటే అతని గౌరవించినటువంటి వాడు ఉన్నాడు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒక గౌరవభావంతో పెరిగి పెద్దవాడయ్యాడు. అయిన తర్వాత కూడా కొంచెం మన ఒగ్గు తగ్గి ఉండాలా, మనం పెరిగినంత మాత్రాన్ని అహంకార భావం అనే సిద్ధాంత ప్రకారం నచ్చినటువంటి ఇతనికి ఆ ధోరణి కనపడలేదు అనుకుంటున్నాను నేను. నా ఉద్దేశం అందుకని నేను మొన్న కూడా ఎవరు అడిగితే చెప్పాను నేను, రాజశేఖర రెడ్డి ఈజ్ నాట్ జగన్, జగన్ ఈజ్ నాట్ రాజశేఖర రెడ్డి. దీంట్లో తారతమ్యం చాలా ఉంది వీళ్ళిద్దరి మధ్యలో కూడా. దీని విషయం ఆలోచించుకుని ఆ విధంగా ఆలోచించుకున్నట్టే కొంచెం నా సలహా ప్రమాదంలో పడిపోయే పరిస్థితి వస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తాను విషయం కూడా. నేను ఏ టీవీలో వెంకట్రావు గారు ఇంటర్వ్యూ చేశాను, వెంకట్రావు గారు టీవీ 9 వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తే చెప్పాను ఆ రోజు నేను ఓపెన్గానే చెప్పి దీంట్లో దాచిపెట్టుకోవాల్సిన నేను పబ్లిక్గా మాట్లాడుతూనే ఉంటాను. మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలా, రాజకీయ నాయకుడికి ఎట్లా ఉండాలంటే క్రెడిబిలిటీ ఉండాలండి, పేషెన్స్ ఉండాలండి, దూరదృష్టి ఉండాలా, అసెస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉండాలి. ఐ టోల్డ్ జగన్ అబౌట్ దిస్, చెప్పాను నేను ఎప్పుడు మొట్టమొదటిలోనే, మొట్టమొదటి ఎప్పుడైతే రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఇతను మళ్ళీ అక్కడే ఉండి రావటం పోవటం, సాక్షి టీవీ ఉండే అన్నీ ఉండే, పేపర్లు ఉండే, ఇక విపరీతం జనం రావటం పోవటం చూశాను పరిస్థితి. రాంగ్ లైన్లో పడిపోయినట్టుంది కుర్రోడు అనుకుని నేను పెరుగుడు చదువుతున్నాను, చాలా ఎఫెక్షన్ టువర్డ్స్ రాజశేఖర రెడ్డి ఓన్లీ. అదే మీకు అర్థమైంది, అక్కడ క్లారిటీ ఉంది మీకు అని పోయి జగన్ ఇతను మాట్లాడని వచ్చానంటే రానా అన్నాడు, కూర్చున్నాను. అందరిని పంపించేసిన శిల్పా మోహన్ రెడ్డి ఉన్నాడు నాకు, మోహన్ నువ్వు కూడా ఉండవు ఇక్కడ, నేను మాట్లాడి బాగుంటుంది ఎప్పటికైనా సరే అని అన్నప్పుడు ఏనా అన్నాడు, నీకు ఎన్ని సంవత్సరాలు జగన్? ఇప్పుడు నాకు 37 సంవత్సరాలు అంటూ, నీ మీ నాన్న 33 సంవత్సరాలకు పీసీసీ అధ్యక్షుడు అయినాడు, ఆయన ముఖ్యమంత్రి కావడానికి 22 సంవత్సరాలు కష్టపడినాడు, ఒడిదుడుగులు అనుభవించాడు, కాబట్టి వయసు అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి సార్, పేషెన్స్ అనేది ప్రధాన అంశం. తర్వాత దాని దూరదృష్టి కూడా ఉండాలా, ఉండాలి. తర్వాత క్రెడిబిలిటీ అనేది ప్రధానమైన అంశం. నాలుగవది ఎస్ఎస్ గాది వెంకటరెడ్డి ఎందుకు వచ్చాను ఇక్కడికి, గాది వెంకటరెడ్డి గురించి అసెస్మెంట్ ఉండాలి. ఈ నాలుగు నీకు ఉన్నాయని అనుకుంటున్నా నేను, పైకి రావడం అవకాశాలు ఉన్నాయి నీకు, కాబట్టి బాగా చేసుకోవయ్యా, పైకి వస్తావు. ఇది కూడా మీ రాజశేఖర రెడ్డి గారు మాకు మంత్రిమందు ఇచ్చినాడు, మమ్మల్ని అభిమానించాడు, ఆ అభిమానంతో మీ దగ్గరకు వచ్చాను మేము చెప్పాను. ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ, దాంట్లో మొహమాటం కూడా ఏం లేదు. తర్వాత కూడా నేను వాళ్ళు సుబ్బారెడ్డి ఉన్నారు దగ్గర, సుబ్బారెడ్డి ఊరు పక్కనే, సుబ్బారెడ్డి మాట్లాడిన బాధపడతాడే కుర్రాడు మాట్లాడితే నువ్వు చెప్పంటే తర్వాత బెంగళూరు పోయి మాట్లాడతాను అని అప్పుడు సుబ్బారెడ్డి చెప్పాను. నువ్వు ఇప్పటికీ మునిగిపోయింది ఏం లేదు, ఆమె కొత్తలో రాయమని చెప్పండి, ఎవరికి? కాంగ్రెస్ ప్రెసిడెంట్. మా ఫాదర్ ఏ విధంగా అయితే మీకు గౌరవించాడు, నేను ఆ విధంగా ఉంటాను. ఏ విధంగా అఫెక్షన్ మీరు మా ఫాదర్ చూపించారు నాకు అట్లు చూపించండి, మీ రాజకీయ భవిష్యత్తు మీ చేతులు వదిలిపెడతానని చెప్పమని పోయా, లెటర్ రాయమని పోయా అని చెప్పాను నేను. అంటే నేను మాట్లాడలేదన్నా, నేను మాట్లాడతాను అన్నాడు. అంటే నేను మేము తిరుపతి పోయినాను, నేను రామచంద్రరాడు ఉన్నాడు, పెద్దరి రామచంద్రరెడ్డి కారులో ఉన్నాం. నేను ఏమని ఉండి ఫోన్ చేశాను సుబ్బారెడ్డికి, ఫోన్ చేశాను సుబ్బారెడ్డి, ఫోన్ చేసావా నువ్వు మాట్లాడతానంటే పక్కనే ఉన్నాడు, నువ్వే మాట్లాడు జగన్తో. జగన్ చెప్పాను, జగన్ నేను చెప్పాను సారీ బాధపడ్డావు నాకు తెలియదు, నేను ఆయన మీద ఉన్నటువంటి ఉద్దేశంతో నీ ఆయన కుమారుడుగా నీకు గౌరవం ఇస్తున్నాం మేము, నువ్వు పైకి రావాలని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని, కానీ ఈ పద్ధతి చేర్చుకోవయ్యా, పద్ధతి బాగుంటుంది. ఇంకోటి కూడా జ్ఞాపకం చేశాను, రామచంద్రరావు మినిస్టర్స్ గారు ఆనాడు రాజశేఖర రెడ్డి వివేకానందుని చేత రాజీనామా ఇప్పించి మరి ఈయన్ని పార్లమెంట్ మెంబర్ చేయాలని ప్రయత్నం చేశాడు, హైకమాండ్ ఒప్పుకోలే. కాబట్టి హైకమాండ్ ఈ సుప్రీం ఇన్ కాంగ్రెస్,
హైకమాండ్ తొలగిపోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డికి చెల్లుబాటు కాలేదు, అంతే కదా. మరి రెండు సార్లు రామచంద్రరావునే రాజ్యసభ సభ్యుని చేయలేకపోయినాడు, కరెక్ట్ పాయింట్. అందువల్ల అది కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలా, ఆ విధంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయం అని చెప్పే నేను. సరే వెళ్ళొచ్చాడు, వెళ్ళొచ్చాడు అతను ఇంకొట్టాడు. ఫస్ట్ మీరు ముఖాముఖి కలిసి చెప్పినప్పుడు ఏ మాట్లాడా? మంచి మంచి సార్, మంచి సార్, మంచి సార్ అంత తప్ప ఇంకా వేరే చేస్తాడు. మీకు అర్థమైపోయి ఉంటుంది అతను ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు మీకు తెలిసిపోయి. తర్వాత ఏమైందంటే నేను వెళ్ళొచ్చాడు, వెళ్ళొచ్చిందా మళ్ళీ ఏమన్నా వెళ్ళాను నేను, మళ్ళీ వెళ్ళారా? వెళ్ళాను నేను, మళ్ళీ వెళ్ళి జగన్ మంచి పని చేసినావా, ఈ విధమైన రిలేషన్షిప్ ఆమెతో హైకమాండ్ తోడు కీపప్ చేయి, నా ఉద్దేశం అది చెప్పేసి వచ్చేసాను. తర్వాత ఏదో రాను రాను క్రమేణా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి, తప్పు చేస్తున్నాడు ఇతనైన పద్ధతిలో నేను చెప్పడం కూడా జరిగింది. సరే నన్ను ప్లీనరీ సెషన్ కూడా రమ్మని అడిగారు, ఎవరు సాక్షి అట్లా వచ్చేవాళ్ళు కాదని. మీరైతే బాగా గైడ్ చేస్తారు, చేస్తారు, చెంటారు, మరి బాగుంటుంది అన్నాడు. అట్లా వచ్చేవాడు కాదులేదు సార్ అడిగారు. పద్ధతిగా నాకు ఎఫెక్షన్ ఉంది కాదనట్లేదు, అది కూడా చెప్తున్నాను. క్లారిటీ ఉంది మీకు, రాజశేఖర రెడ్డి వేరు, జగన్ వేరు అనేది వెరీ క్లియర్ అని నేను అట్లా రాను బ్రదర్. చూద్దాను ఉత్తరోత్తర పరిణామాలు ఏ విధంగా వస్తాయి చూద్దాం. అయితే తప్పు పార్టీ పెట్టడం అయితే వాళ్ళకి ఒక భావన ఉంది. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారో అది రాయలసీమ, అతను యంగ్స్టర్, అతని భావన మారిందనే అభిప్రాయం అతను ఎక్స్ప్రెస్ చేసినాడు. పార్టీ పెట్టాలని కూడా ప్రధాన కారణం ఒకటి. ఇంకోటి కూడా ఎందుకు నన్ను క్లారిఫై చేశారని కూడా చెప్తాను. ఈ ఎఫ్ఐఆర్ వేశారు కదా చూడండి సార్, ఎఫ్ఐఆర్ ఒకటే, చార్జ్షీట్ నెంబర్ ఆఫ్ చార్జ్షీట్. నన్ను అడిగారు ప్రెస్ వాళ్ళంతా, మీ అభిప్రాయం ఏంటి, కొంచెం లీగల్గా ఉంది కాబట్టి నాలుగు చెప్పండి అన్న. ఎఫ్ఐఆర్ ఒకటే అయినప్పుడు, చార్జెస్ ఒకటే అయినప్పుడు, సెక్షన్స్ ఒకటే అయినప్పుడు ఇన్ని చార్జ్షీట్ పెట్టవలసిన అవసరం ఉండదేమన్నాయా? ఐ డోంట్ థింక్ దట్ తొందరపడుతున్నారు సిబిఐ వాళ్ళు అనే భావన కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఓకే, దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని గాదే వెంకటరెడ్డి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా మీరు అన్నారు కాబట్టి జనానికి కూడా తెలియాలి కదా అసలు. అందువల్ల దాని ప్రకారం చెప్తే నేను ఇప్పటికే అభిప్రాయం చెప్పాను, ఏదన్నా ఈడీ కేసులో కొంచెం పట్టుంటే కష్టమవుతుందయా అతను ఇది కావటం, ఈ క్విట్ ప్రో కో ఎస్టాబ్లిష్ చేయటం అనేది కూడా కొంచెం కష్టం అవుద్ది. సో మీరు వ్యక్తిగతంగా మీరు ఏమనుకుంటారు అవినీతి గురించి? అంటే అవినీతిని గురించి మాట్లాడేదానికి నేను తయారు లేను. ఓకే, కానీ కేసెస్ ఇన్వాల్వ్మెంట్ ఫారిన్ ఎక్స్చేంజ్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, అయితే ఈడీ కేసు ప్రూవ్ చేయగలిగితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దట్ మ్యాన్ టు కమ్ అవుట్. అతను బయట రావడం కష్టం, మై పర్సనల్ ఒపీనియన్. yes sir, అంటే లాయర్గా కూడా అది ఒకటి ఐ కెన్ స్పీక్. బట్ ఈవెన్ డిఫరెంట్ ఛార్జ్ షీట్లు ఏమిటనే సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది. అట్లా ఎడిషనల్ ఛార్జ్ షీట్స్ వేయాలి. మై ఒపీనియన్ ఇస్ దిస్, ఇట్స్ మై లిటిల్ నాలెడ్జ్ అండ్ అడ్వకేట్. ఎడిషనల్ ఛార్జ్ షీట్స్ కెన్ ఫైల్డ్ బట్ నాట్ డిఫరెంట్ ఛార్జ్ షీట్ ఇన్ డిఫరెంట్ టైమ్. ఐ మే బి రాంగ్, దట్ ఐ డోంట్ థింక్ దట్. కోర్స్ మీ అభిప్రాయం అది, మీ అభిప్రాయం అది చెప్పండి. నేను చెప్పింది కూడా నేను చెప్పేది ఓపెన్గానే చెప్తాను. అదే నేను మిమ్మల్ని మా వేరే వాళ్ళని అయితే అడిగాను, మీరు ఎందుకంటే మంచి రోజుల నుంచి వచ్చారు రాజకీయాల్లోకి, చెడిపోకుండా శుద్ధంగా ఉన్నప్పుడు సూపర్ ఇప్పటి వరకు వచ్చారు కనుక ఈ క్విడ్ ప్రోకో కానీ ఈ సిస్టమ్ని మనం అనుమతించితే. బట్ డినౌన్సింగ్ ఈజ్ బెటర్. ఈ సిస్టాన్ని నేను ఒప్పుకోవట్లేదు, సిస్టమ్ ఈజ్ బ్యాడ్. సో అదే అంటున్నా, ఈ విధానం కొత్తగా వచ్చింది, ఇంతకుముందు ఈ క్విడ్ ప్రోకో అనేది మన దగ్గర బయటపడది అంతే. అంటే అట్లా కాదు, బయటపడటం అంటే రెండు రకాలుగా ఉండేది. మామూలుగా ఏంటంటే ఒక స్థాయి వరకు మన దేశంలో స్పీకింగ్ ఉన్నది, బట్ అవుట్రైట్గా బయటపడింది, సమాజం కూడా అనుమతించింది, అవుట్రైట్గా బయటపడింది. కొంతవరకు ఏదైనా చేసినా ఇయ్యా పాలిలే అంటారు. పాయింట్ దాటిన తర్వాత ఏంటంటే దురాశకి వెళ్ళినప్పుడు వచ్చే సమస్య. అదే కదా వచ్చింది చిక్కు, ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడైతే ఇవన్నీ ఇంత మొదట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎంత, తర్వాత ప్రాపర్టీస్ ఎంత అయింది, ఎట్లా ఎక్వైర్ చేశాడు, ఇది రాజశేఖర్ నడం పెట్టుకొని సంపాదించుకున్నాడు అనేటువంటి ధోరణి ప్రజల్లో వచ్చింది. కానీ ఒకటి దాన్ని పరిణయలోకి తీసుకోవటం లేదని బాధ ఉంది మాకు, అది జనంలో అది పరిణయలోకి తీసుకోకుండా మేము ఇప్పటికే ఓట్ బ్యాంక్ అన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు మాట వరుస, ముస్లిమ్స్ మెజారిటీ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఎస్పెషల్ యంగ్స్టర్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్లో కాదండి, మన వాళ్ళు కూడా కమ్మాస రెడ్డిస్లో కూడా చెప్తాను నేను, కమ్మాసులు లేదనుకోకండి, అది అసలు ఇదే లేదులేండి. అది ఆల్ సెక్షన్స్లో ఒక రకమైన క్రేజ్ ఏర్పడింది. ఏమిటా క్రేజ్ అండి, అది కూడా చెప్తున్నాను. పాలిటీషియన్స్కి ప్రధాన లక్ష్యం ఉపన్యాసం అండి, ఆరేటరీ. ఇతను ఆరేటరీ ఉంది, ఎఫెక్టివ్గా మాట్లాడుతుంది, తప్పు కానీ ఒప్పు కానీ నిజం కానీ అబద్ధం కానీ. అతను పబ్లిక్ను క్యాచ్ చేసుకొని పబ్లిక్ ఇమే మరి క్యారీ అవుట్ చేయడానికి తెలియని ఉపన్యాసం. బట్ ఐ డోంట్ థింక్ ఈజ్ ఎ గుడ్ ఆరేటర్.
గుడ్ ఆరేటర్ ఏంటి పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడు, ఆరేటర్ ఏంటి అర్థం ఏంటి సబ్జెక్ట్ కాదు. పవర్ఫుల్ కాదు, అక్కడ ఇష్యూ ఏంటంటే సోనియా గాంధీని ఎదిరించాడు అనేది యూత్ లో ఉండేది. మైట్ బి అనదర్ రీజన్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ అబౌట్ దట్. బట్ ఒకటి, ఇతరులో పాలిటీషియన్ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే మీకు గుర్తుంది, వీరాచార్య ఉండేవాడు కనుక వీరాచార్య చెప్పి ఏం ఫలానా పేజీలో ఫలానా ఇది చెప్తుంటే చప్పట్లు కొట్టి అమ్మో వీరాచార్య 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 ఉపన్యాసం వినాలంటే వచ్చేవాడు. ఈయన ఏం చేస్తున్నాడు అండ్ సేపటికి ప్రభుత్వం విధానం మీద, ప్రెసిడెంట్ విధానం మీద, ఇందిరా సోనియా గాంధీ గారి మీద, పార్టీ మీద ఎప్పుడైతే ఎప్పుడైతే నీ వ్యాఖ్యానాలు చేస్తున్నాడు, న్యాచురల్లీ అప్లాజ్ వస్తుంది. అదే అంటున్నా అరేటర్ అంటే ఇద్దరు అదే అన్న. ఎందుకంటే సహజంగా ఈ ఒక బలవంతుడిని బలహీనుడు ఎదిరించినప్పుడు వచ్చేది ఒకటి. రెండోది ఏంటంటే ఆఫ్ లేటు సినిమాల్లో వీటిలో ఎట్లా చూసినా నెగిటివ్ షేడ్ ఉన్న వాళ్ళకి ఈ రిసెప్షన్ ఎక్కువైంది, యాక్సెప్టెన్స్ పెరుగుతూ ఉంది. అది ఫ్యాక్షన్ దీంట్లో ఉన్నట్టు యూత్లో ముఖ్యంగా, దట్స్ ఆల్ అనదర్ ఫ్యాక్టర్. అది ఒక డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్యాడ్ ట్రెండ్, నాట్ గుడ్, నాట్ గుడ్ ట్రెండ్. ఐ డోంట్ సే బ్యాడ్ ట్రెండ్, బట్ ఇట్స్ నాట్ గుడ్ ట్రెండ్. బట్ వి హావ్ టు సే ఇట్ ఇస్ ఎ బ్యాడ్ ట్రెండ్. ఎందుకంటే మనం విలనిజాన్ని ప్రోత్సహించడం అయితే అంతే కదా, ఫైటింగ్ జరుగుతూ ఉంటే బ్రహ్మాండ చప్పట్లు కొడతారు. మరి అది విలనిజాన్ని ప్రోత్సహించాం అనుకోండి, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికి భద్రత ఉండదు కదా. ఇవాళ సరే కొంతమంది సో నెక్స్ట్ వెన్ కమ్స్ టు మీరు సర్పంచ్గా మొదలు పెట్టారు కదా. లేదు సర్పంచ్ నేను కాలేజ్, మా ఫాదర్ ఈజ్ సర్పంచ్. ఓకే, మీది అంటే పొలిటికల్ ఫ్యామిలీ, అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెప్పండి నాకు. మాకు మై ఫాదర్ మా సర్పంచ్ బిఫోర్ ఐ వాస్ బాండ్. మా ఫ్యామిలీస్ అని విలేజ్ ఆఫీసర్స్ ఫ్యామిలీ. ఓకే, విలేజ్ ఆఫీసర్ ఫ్యామిలీ అయితే మా పెద్దనాన్న మున్సిపల్ చనిపోయిన తర్వాత ఈయన మొదట నేను బుట్టగతలకి ప్రెసిడెంట్ అయ్యాను మా ఫాదరు. గ్రామం తగిలి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మా మా ఫాదర్ విలేజ్ మున్సిపల్ ఫర్ లాంగ్ పీరియడ్ ఈ వాజ్ దేర్. ఓకే, అగైన్ ఇన్ ఈ వికేమ్ అగైన్ అందరూ కలిసి ఏకగ్రీవంగా మళ్ళీ మా ఫాదర్ని ప్రెసిడెంట్ చేసిన. నేను ఎప్పుడు విలేజ్ పాలిటిక్స్లో పాల్గొన్నటువంటి వాడు కాదు. నేను యూత్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొనడం వల్ల పెద్దలతో కొంచెం సంబంధం ఏర్పడింది. బ్రహ్మానంద రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, ఆనాడు నాయకులు, సత్యనారాయణ రాజు గారు అంటే ఇతను గట్టివాడు పర్వాలేదు, ఇతను రాజకీయాలు పనికొస్తాడు అనేటువంటి భావన ఉంటుంది. నేను లా స్టూడెంట్ ఇక్కడ, నేను లా చదువుకున్నప్పుడు మీకు డిఎస్ గుర్తుంది లేదు, డిఎస్ రెడ్డి వైస్ ఛాన్సలర్. అవును, పెద్ద అస్టేషన్ వచ్చింది అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ. అప్పుడు మేమంతా ఏమిటంటే వీఆర్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ డిఎస్ రెడ్డి. అందరం పురుషోత్తం రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఈ జయపాల్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా. అప్పుడు మాకు అసోసియేషన్, యూత్ కాంగ్రెస్ అసోసియేషన్ ఉండేది కదా. మేము డిమాన్స్ట్రేషన్ పట్టాభి రామారావు గారు మినిస్టర్ ఉండేవాడు, మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్. వీ కండక్ట్ ఎ వెరీ బిగ్ మీటింగ్. అప్పుడు ఈ ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఉస్మాన్ యూనివర్ స్టూడెంట్స్ యూనియన్స్ ఉండేవి, మొత్తం అన్ని యూనివర్సిటీ అన్ని కాలేజీలు కలిపి యూనియన్ ఉండేది. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి కొన్నాళ్ళు ప్రెసిడెంట్ చేసి, కెనడియన్ ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు. ఇట్లా ఆర్గనైజ్ చేసి బ్రహ్మాండంగా ఉంటే కొంత ఇంప్రెస్ట్ ఏంటంటే వీడు వెంకటరెడ్డి పర్వాలేదు, వీడు రాజకీయాల్లో పనికొస్తాడు అనేటువంటి ధోరణితోటి ఉంది. అయితే నేనేం నాకు ఎప్పుడు లేదా ఆలోచన పోటీ చేద్దాం, రాజకీయాల్లో ఉందాం. అయితే నా ఫ్యామిలీ ఉన్న పొజిషన్ బట్టి ఫైనాన్షియల్ సర్కమ్స్టెన్సెస్ నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్. ఇప్పుడు నుండి సంపాదించుకోవచ్చు, రాజకీయాల్లో ఉండదు, అది వేరే విషయం. అప్పుడు ఆ ధోరణి ఉండేది కాదు, అసలు ఆలోచన కూడా వచ్చింది, ఆలోచన ఉండేది కాదు. అందువల్ల నేను పనికిరాను అన్న అభిప్రాయం మనసులో ఉండింది. ఉన్నప్పుడు లా చదివాను ఇక్కడ. నేను లా చదివిన తర్వాత నేను సర్వీస్ కమిషన్లో పనిచేశాను కూడా. డే టైం చేసుకుంటే మళ్ళీ యూజర్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేస్తున్నామని సర్వీస్ కమిషన్లో వర్క్ చేసేవాడిని. నేను కొన్ని ఇయర్ చేసిన తర్వాత వర్క్ బాగానే చేసేవాడిని. ఆ సెక్రటరీ పిలిచి ఏమయ్యా నీకు అదర్ యాక్టివిటీస్ ఉన్నట్టుంది ఇక్కడ, పొలిటికల్ యాక్టివిటీస్. సార్ ఉన్న మాట వాస్తవం, ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ బట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ సర్వీస్ ఫర్ యూ, వాట్ ఎవర్ ది వర్క్ గివ్ టు మీ ఐ డూ. నేను అందరికంటే ఎక్కువ చేస్తున్నా, కానీ ఇప్పుడు ఇఫ్ యూ థింక్ దట్ ఇస్ అ బ్యాడ్ థింగ్, ఐఎమ్ రిజైనింగ్ మై సెల్ఫ్ టుడే. అండ్ రిజైన్ చేసేసిన, రిజైన్ చేసేసి లా అయిపోయిన తర్వాత నేను సర్వీస్ కమిషన్లో పనిచేసినప్పుడు అపీర్ అయింది. నేను గ్రూప్ టూ సర్వీసెస్ సెలెక్ట్ అయినాను, గ్రూప్ వన్లో మిస్ అయ్యాను. ఓకే, సర్వీస్ సెలెక్ట్ అయింది. అప్పుడు డిప్యూటీ పంచాయత్ ఆఫీసర్స్, డిప్యూటీ రిజిస్ట్రార్స్ ఉన్నారు, సబ్ రిజిస్ట్రార్స్ అటు ఉండేది పోస్ట్. మరి బ్రహ్మానంద రెడ్డి గారు నీకు ఎందుకో ఈ ఉద్యోగం ప్రాక్టీస్ పెట్టుకో, బాపట్లు పోయి నువ్వు డెఫినెట్గా యూ విల్ బికమ్ గుడ్ లాయర్, రాకపోతే నేను డిస్ట్రిక్ట్ మున్సిపల్ చేస్తాను నేను, బై ది టైమ్ యూ రిటైర్ యూ విల్ బికమ్ హైకోర్ట్ జడ్జ్ అని చెప్తే, ఐ స్టార్టెడ్ విత్ మై ప్రాక్టీస్ 50 rupees, ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, బాపట్లు వెళ్ళాను నేను, ఐఎమ్ బ్యాచులర్ అట్ దట్ టైమ్. సో జేబులు 50 rupees పెట్టుకెళ్ళారు, జేబులు 50 rupees పెట్టుకుని వెళ్ళాను. బండారుపల్లి వెంకటేశ్వర ఇప్పుడు బతుకున్నాడు, ఆయన ఆయన దగ్గర జూనియర్ విజయ్. జూరింగ్ చేరిన తర్వాత ఈ యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్ నాకు కుదరట్లేదు, హెడ్ క్వార్టర్స్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు భవన్ వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా, ఆయన జయప్రద గారు ఉన్నారు, వీళ్ళందరూ నాకు అసోసియేషన్ వల్ల, వెంకటరెడ్డి నువ్వు ఇక్కడికి వచ్చేవా హెడ్ క్వార్టర్స్లో మనం కలిసి ప్రాక్టీస్ చేసుకుందాం, నువ్వు నా ఆఫీసులో పనిచేయొచ్చు అంటే
దెన్ ఐ షిఫ్ట్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ షిఫ్టెడ్ మై ఆఫీస్ ఫ్రమ్ బాపట్ల టు గుంటూరు. గుంటూరులో ఇక్కడ చేయలేదు, యాక్టివిటీస్ బాగా చేశాం అది వేరే విషయం అనుకోండి. అయిన తర్వాత ఈ టికెట్ విషయం వచ్చింది. టికెట్ విషయం వచ్చినప్పుడు 1966 బాగా పెద్ద కాన్ఫ్లిక్ట్ నాకు పిసిసిలో అప్పుడు కాకా నేను బ్రహ్మాంద్ర గారు సపోర్ట్ చేస్తున్నాను, సంజయవయ్య సంజీవ రెడ్డి రఘురామయ్య వీళ్ళందరూ ఏమో మూర్తిరాజు గారు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు గెలిచి బాగా గెలిచినాడు ఎవరు బ్రహ్మాంద్ర ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఉండి గెలిచి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి గెలిచినాడు. అవును, నేను క్యాజువల్ ఇప్పుడు కలుస్తున్నాను ఆయన అంటే అఫెక్షనేట్గా ఉండేవాడు. ఎందుకంటే అఫెక్షనేట్ నాకేం బంధుత్వం కూడా ఏం లేదు, ఈ కుర్రోడు పర్వాలేదు జాగ్రత్త చేసుకుంటాడు అనేటువంటి ధోరణి ఆయన కలిగింది. ఓకే, అందరూ ఉన్నారు, నార్పరెడ్డి గారు మేడు నాయస్రా అప్పుడు ఉన్న పెద్ద నాయకులంతా ఉన్నారు. 66 ఎలక్షన్ అయిపోయేదాక నేను మామూలుగా ఒక చీటీ పంపించాను కలవాలని. ఆయనకి ఎందుకు కలిగిందో నాకు తెలీదు. ఆ వెంకటరెడ్డి నువ్వు పర్తూరుకి అప్లై చేస్తున్నావు, ఇంకెవరికి అప్లై చేస్తున్నావు అన్న అలాగే ఉండగలే. అంటే రఘురామ మన చెంచురామయ్య గారు ఇప్పుడు మన వెంకటేశ్వర ఫాదర్ ఉన్నారండి, అతను అయితే అప్లై అయితే నీ కాన్ఫిడెన్స్ కాదు కదా అన్నారు. కారచేడి నాటిన కాన్ఫిడెన్స్ పర్తూరు కాన్ఫిడెన్స్ లేదు, లేదు కరెక్ట్. తర్వాత లాట్ ఆఫ్ అడ్మిన్స్ హ్యావ్ కమ్ ఫర్ మీ, అంత వీళ్ళెవరికి ఇష్టం లేదు నేను రావడం, వీడు యంగ్ ఫెలో వీడు డబ్బు బొబ్బు ఏం లేదు వీడికి ఏందా టికెట్. అయితే యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్న పరిస్థితులు ఉండేది. ఓకే, అంటే సరే అయిపోయింది. అయోధ్య సయోజ్య గ్రూప్స్ వచ్చినాయి, అయోధ్య సయోజ్య గ్రూప్స్ నా పేరు రికమెండ్ కాలే, ఈయన కూడా రికమెండ్ చేయలే మొదట్లో. ఎవరు మధుకూరు నారాయణరావు కోట్లెడ్డి ఇద్దరు పేర్లు రికమెండ్ చేస్తారు, అవతల వేరే వాళ్ళు రికమెండ్ చేస్తారు. చేసిన తర్వాత నేను మళ్ళీ ఏంటంటే నా కాగితం పెట్టమని పెడితే ఇదంతా ఇదంతా వచ్చాను నేను అనేటప్పటికి ఆయన పాపం ఫీవరిష్గా ఉన్నాడు బ్రహ్మానంద గారు పైన ఇప్పుడు ఆనంద గెస్ట్ హౌస్ అయింది అయ్యే కదా ముఖ్యమంత్రులు అక్కడే ఉండేవాళ్ళు పాపం పైకి బాగుంది నేను అందరూ ఉన్నారు. ఏమో ఆయనకి ఎట్లా వస్తున్నావు ఆ టికెట్ అని కేకలిస్తాం. నాకు ఆయన రియల్లీ అస్టాన్ష్ ఎందుకు సార్ ఎందుకు మాట్లాడారు మనకి ఎందుకు వచ్చిన వాళ్ళు. సరే సంతోషం సార్ మీరు ఏదో మీ ఆశీర్వాదం కావాలని వచ్చాను నేను, మీరు ఎట్లా అన్నారు కాబట్టి నాకేం వెళ్తున్నారు సార్ అని నేను కిందకు వచ్చేసా. అయిన తర్వాత ఇంకేంటి జానకి రామన్ ఉండేవాడు బ్రహ్మాంద్ర దగ్గర, మరి ఏమనుకున్నాడు ఏమిటో ఆఫ్టర్ 15 మినిట్స్ జానకి అయ్యారు నేను ఉండమన్నాడు, నువ్వు ఉండబాయి అన్నాడు. సరే ఉన్నా, నువ్వు తిమ్మారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ తిమ్మారెడ్డి గారి దగ్గర పో, నువ్వు ప్రిఫర్ కాగితం పెట్టు నాకు సీటు కావాలని కాంగ్రెస్ పేరుతో అంటే ఆ తిమ్మారెడ్డి గారు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి నాకు కాగితం తీసుకురాడు. కాగితం తీసుకున్న తర్వాత సరే అయోధ్య సైజ్ లిస్టులు సెపరేట్ సెపరేట్ పోయినాయి కదా, అది హోరావరిగా. అవును, అప్పుడు మొరార్జీ రెండు పక్కల అప్పుడు అక్కడ స్క్రీనింగ్ కమిటీ ఎవరు మొరార్జీ దేశాయ్, ఎస్కే పాటిల్, వైవి చౌర ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. నాకేంది నేను ఐ బ్రాట్ మొరార్జీ దేశాయ్ వచ్చినప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ గుంటూరులో ఆయనకి ఊరికి పెద్ద పరిచయం కాదు, ఎందుకు పెద్ద వెళ్ళి కలవటం అంటే మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేశాను యూత్ కాంగ్రెస్ తరఫున. అంత తర్వాత దృష్టిలో పెట్టుకున్నాను, అందరు కాగితాలు రాయటం మొదలెట్టాను, నేను ఇప్పుడు పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు సహాయం చేయాల్సి రాశాను. ఇన్ఫ్యాక్ట్ నేను మొరార్జీ దేశాయ్ దగ్గర ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ పాదాభివందనం చేస్తున్నారు, కింద ఒక కాలం వినపడుతున్నారు, ఇది ఏంద్రా బాబా మనకి ఇది కాని పని ఇది మన చేతగాని పని అంతా కూడా అనుకొని ఈ కారు దగ్గర నుంచున్నా. కారు దగ్గర నుంచిన తర్వాత నేను ఇన్సర్ట్ చేసుకుని ప్యాంట్ ఇంటి మీరాగలేదు నీ చీటీ ఒకటి తయారు చేశాను, కాన్ఫిడెన్స్ నంబర్ పేరు ఇది సెలక్షన్ క్యాచ్ కాదు సార్, ఐఎమ్ సోన్ సో సోన్ సో కిందకి పైకి చూసా ఏ సై రెమంబర్ అన్నాడు అని అని కాగిత చేతి ఇచ్చా అని తగిలి పెట్టుకో. ఇక సెలక్షన్ పోయింది, సెలక్ట్ అంతకుముందు ఏం జరిగింది, మేము గెస్ట్ హౌస్కి పోయినాం, జయపాల్ రెడ్డి నేను గోవర్ధన్ వీళ్ళందరం పోయినాం, రామకృష్ణ సోదరుని ఈస్ట్ గోడావరి ఉన్నాడు, బ్రహ్మానంద రెడ్డి గారు ఏమంటాడు మరి జయపాల్ ఉండి మా వెంకటరెడ్డి సంగతి ఏం సార్ అంటాడు, ఏం చెబుదామయ్యా పర్వాలేదులే అన్నాడు. ఆయన మన పద్ధతి అన్నాడు, పోయి కదాగానే మధ్యాహ్నానికి ఒంటిన్నరకి లంచ్ టైంకి వచ్చింది. నేను తిమ్మారెడ్డి గారు సార్ థ్యాంక్స్ సార్, నాకెందుకు థ్యాంక్స్ ఆయన చెప్పబోయా ట్యాక్స్ఫుల్ కొట్టిపారే కానీ నిజాడు అంటే మాట్లాడిపోయి క్యాజువల్ మాట్లాడుతున్నాడు అదే ఇప్పుడు మామూలుగా లేండి కపటం లేకుండా మాట్లాడేవాళ్ళు, అది గ్రామీణ భాష మాట్లాడే నాకు చెప్పేది ఏముందా ఆయన చెప్పాను. సరే ఏంటని సరే అయిపోయింది అనుకోండి, టికెట్ వచ్చింది. తర్వాత నా టికెట్ మార్చాలని ప్రయత్నం బాగా సర్పంచులు గిరిపంచి ఈడోడు ఎక్కడోడు ఎక్కడ యూత్ కాంగ్రెస్ ఎక్కడ కాదు వీడి సంబంధం ఏంది ఈ ప్రాంతంలో అందరు కలిసి అప్పుడు ఆర్గనైజ్ చేసి అడ్డంబడి ప్రయత్నం చేశారు. బ్రహ్మాంద్ర తీరకు వచ్చారు, నాదేముందా నా సీటు కాదు నేను చెప్పినోడు కాదు, ఆయన పెద్దవాళ్ళు యూత్ కాంగ్రెస్ పేరుతో సెలెక్ట్ చేసినారు అతను కనుక మానుకుంటానంటే నాకే అభ్యర్థి లేదు మార్చడానికి అన్నారు. కూర్చున్నాడు నన్ను పిలిచాడు, పిలిచి లోపలికి పిలిచి
నేను అప్పుడే దోతను అలా చేసుకుని పోయినా ఎట్లా ఉంది వెంకటరెడ్డి అన్నాడు. సార్ పర్లేదు సార్ తిరుగుతున్నా సార్ అని అన్నా నేను. కుర్రోడు బాగానే ఉన్నావయ్యా, మరి ఏంది ఇట్లా జరుగుతుంది అన్నాడు. ఇగో ఈ 3,000 రూపాయలు చెక్ ఇస్తున్నాయి నీకు పీసీస్ నుంచి, జారు చేసుకుపోవాలన్నాడు. ఇక బాగా విపరీతంగా అనిపిస్తుంది నారపురెడ్డి గారు వాళ్ళందరూ. ఎందుకంటే యంగ్ ఫెలో వీడు, వీడు కొత్తగా వస్తున్నాడు, వీడు కొంచెం సంస్కారం ఉన్నాడు, కెపాసిటీ ఉన్నాడు కనపడుతుంది, వీడు ఎందుకు మనకు మధ్యలో అందులో వాడు సొంతలు మన కాన్ఫిడెన్స్లో ఉంది. పందిలపల్లి ఇస్ మై కాన్ఫిడెన్స్ ఎట్ దట్ టైం. ఓకే, ఈ రావటం ఇష్టం లేదు వాళ్ళకి, నేనుగా కుర్రవాడిగా పైకి రావటం ఇష్టం లేదండి. దట్ ఇస్ మెయిన్ రీజన్. న్యాచురల్గా ఉంటుంది కదా ఇక్కడ. సరే, అయిన తర్వాత ఏది నడిచిపోయింది, ఎవరు రాలే క్యాంపెయిన్కి కూడా. క్యాంపెయిన్ రాకపోయింది, ఒక వెంగళరెడ్డి గారు పాపం క్యాంపెయిన్కి వచ్చాడు. వచ్చాడు, తిరిగాడు, ఇది గెలిచాం. అయిపోయిన తర్వాత మాది నర్సరాపేటలో బ్రహ్మాంద్రి గారు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఏందో ఎట్లా ఉందో అన్నాడు. 10,000 తో గెలుస్తాను సార్ అన్నాడు. గెలుస్తా, ఎట్లా గెలుస్తావాలి అన్నాడు. అంటే వీళ్ళు చెప్పిన మాటలు బట్టి అప్పుడు ఏంటంటే ప్రభాకర్ రావు ఓడిపోవాలని, నేను ఓడిపోవాలని, ప్రకట కోట ఓడిపోవాలని వాళ్ళు ఉద్దేశం. ఓకే, ముగ్గురు వీళ్ళు గెలవరని. సరే, నేను అంటే ఎట్లా ఉందన్నాడు. సార్ నేను గెలుస్తా, కోటయ్య గారు గెలుస్తారు, ప్రభాకర్ రావు గెలుస్తా, దీంట్లో అనుమానం లేదు సార్ అని చెప్పేసి అంతా ఆ ప్రకారం జరిగింది అనుకోండి. అట్లా ఆ విధంగా నాకు హడ్బిల్ క్రియేట్ చేసింది ఫస్ట్ అట్లా ఎంట్రెన్స్లోనే హడ్బిల్ క్రియేట్ చేసింది. అంత అనుభవం వచ్చేసింది. అంటే అదొక పెరి చరిత్ర. ఇప్పుడు మీ నేపథ్యం ఎంత నాకు ఐడియా ఉంది. సోషలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ కొంత ఉండింది, తర్వాత ఇవన్నీ వచ్చింది. తర్వాత మీకు అక్కడికి వచ్చినప్పటికి, పరుచూరుకి వచ్చినప్పటికీ కొంత క్యాస్ట్ వార్ నడిచింది, ముఖ్యంగా డాక్టర్ వెంకటేశ్వరరావుకి మీకు. అది ఆయన 85లోనేగా. సో వర్చువల్గా కమ్మారెడ్డిగా విడిపోయారు. సో మీరు రెడ్డికి ప్రాతినిధ్యం వహించినట్టు ఆయన కమ్మాస్కి అక్కడ ప్రాతినిధ్యం నాకు ఉన్నారు కదా. అంటే చెప్తా అసలు జనరల్ అయిపోయాయి, మీరు మీరు వివరిద్దరు కానీ. సో ఓవరాల్గా వచ్చినప్పటికి ఏంటంటే, గాది వెంకటరెడ్డి అనగానే ఈయన రెడ్డి అభిమాని, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది అనేది అటు వచ్చినప్పటికి, వెంకటేశ్వరకు వచ్చినప్పటికి ఆ కాన్షియన్సీ వల్ల వచ్చిందా, లేదా మీకు స్వతహాగా అసలు అలాంటి పరిస్థితి ఉందా? నేను బాగా 60 ఏళ్ళు ఎన్నికైన తర్వాత వచ్చిన చిక్కి ఎక్కడ వచ్చిందంటే, నాకు 72లో కంటెస్ట్ చేసిన పరుచులు కంటెస్ట్ చేశారు కదా, పివి నరసింహరావు వచ్చి ఓపెన్గా 2 o'clock అప్పుడు మీటింగ్ చెప్పాడు. ఏమని చెప్పినాడు, నేను మొన్ననే మంత్రి చేయాలనుకున్నాను, అధికారం ఇవ్వాలనుకున్నాను, ఇవ్వలేకపోయినాను, మీరు గెలిపించండి మంత్రిని చేస్తా, అధికారం ఇస్తాను అనే దానికి, దట్ ఇస్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఆల్ ఫోర్సెస్ యునైటెడ్ అండ్ ట్రేడింగ్. దెబ్బగొట్టిని దెబ్బగొట్టి అసలు అటాక్ చేశారు, నువ్వు చంపాలనే కదా, చచ్చిపోయాను వదిలిపెట్టిపోయారు కదా. నాకు అక్కడ ఏమిటంటే, అక్కడ ఉన్న పొజిషన్ ఏంటంటే సార్, ఇప్పటికీ ఎప్పటికి కూడా పర్చూర్ కాన్స్టిట్యున్సీ క్యాస్ట్ ఓరియంటెడ్గా లెక్క తీసుకున్నట్టే మాల మాదిరిలు ఎక్కువ. దేర్ అబౌట్ 35,000 to 40,000 అప్పుడు. నేను ఎప్పుడు నీ కాన్స్టిట్యున్సీ పోగానే ముందు క్యాల్కులేట్ చేస్తాను. ఓకే, ఓటర్స్ దగ్గర పెట్టిన ఏ ఓట్లు ఎన్ని ఉన్నాయి. కమాస్ 27,000 ఉండేవాళ్ళు, రెడ్లు 16,000 to 17,000 ఉండేవాళ్ళు. దిస్ ఈజ్ ది కాంబినేషన్. ఈ కాంబినేషన్ అయిపోయిన తర్వాత నేను చేసిన దాని పొరపాటు ఎక్కడ చేశానంటే, మొట్టమొదటి 101 బూతులు ఉన్నాయి పర్చూర్ కాన్స్టిట్యున్సీ. నా సొంత దస్తుతో నేను తాను కమ్యూనల్ ఆలోచించకుండా, ఈ మనీ దృష్టిలో పెట్టుకొని, ఖర్చు అవుద్దని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న గ్రామాలకు కూడా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశాను. అండ్ 169 బూతులు చేశాను నేను. ఏమైనా కమాస్ బెల్ట్కి సంబంధించిన బూతులు అన్నీ కూడా సెపరేట్ చేసేసాను. కమాస్ విలేజ్ చిన్న చిన్న అర్థమైంది, అది అన్నీ సెపరేట్ చేసేసరికి వాళ్ళు స్టాంప్ గుద్దేసుకున్నారు. అది 10,000 ఓటు, లేకపోతే నాకు లైఫ్లో ఓటమి లేదు. అందుకనే నేను ఇప్పుడు అంటా భస్మాసులు ఏది హతమారాడో, నేనంతా నేనే హతమారాయినా, బూతులు పెంచుకుని అంతే తప్ప అక్కడే లేదండి. బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ షెడ్యూల్ కాస్ట్ పీపుల్ కానీ ఉన్నారు. సో అక్కడ చేస్తున్నారు, తర్వాత రాను క్రమేణా క్యాస్ట్ ఫీలింగ్ బాగా డెవలప్ చేయి. వీడి కమ్మాసిన అటు తిట్టాడు, ఇటు తిట్టాడు, ఎలక్షన్ వచ్చినప్పుడే తర్వాత అన్నలా వెంకటరెడ్డి మంచోడే కెపాసిటీ ఉన్నాడు అంటారు. కానీ ఎలక్షన్ వచ్చే రోజు మటుకు ఈ స్లోగన్ పెట్టేవాళ్ళు, ఇది ఇతను యాంటీ కమ్మ, కమ్మలు రాణియుడు, కమ్మలు తిడతాడు, ఈ క్యాన్వాస్ పెట్టేవాళ్ళు అండి. సరే, కర్మ నాకు కమ్మాసులో కూడా పాపం లాయల్ పీపుల్ ఉన్నారు, దాంట్లోకి వస్తాను. అన్ని గ్రామాల్లో కూడా కొంతవరకు నేనంటే పర్సనల్ ఎఫినిటీ ఇష్టపడేవాడు. నా నాతో సంబంధాలు ఉన్నాడు, నా దగ్గర నుంచి ఎవరు పోడు, దూరాలను మాట్లాడుకోవాల్సిందే. అట్లా నేను క్యాస్ట్ వైజ్ బేస్డ్ నడవలేదు. అసలు ఆ ప్రాంతంలో ఎందుకు ఉంటుందండి అంత కులతత్వం? చెప్తున్నాను నేను మీకు, అంటే మీదని కాదు, వ్యక్తిగా కాదు నేను మాట్లాడేది. అసలు అది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఒంగోలు, గుంటూరు, కృష్ణ ఎన్టీ రామారావు అధికారానికి వచ్చింది. ఓకే, ఎన్టీ రామారావు అధికారానికి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి క్యాస్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ డెవలప్ అయినాయి. అది కూడా ఫ్రాంక్గా చెప్తున్నాను నేను.
దానివల్ల ఏమైపోయింది, కమాస్ అంతా పోయిన. వీళ్ళు కూడా రూలింగ్ క్లాస్ అయ్యారు అప్పుడు దాకా, రెడ్డిస్ ఉండేవాళ్ళు కదా, వీళ్ళు మెదకుండా ఉండేవాళ్ళు, సైలెంట్గా ఉండేవాళ్ళు. బట్ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, కాంగ్రెస్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక అప్పుడు చైర్మన్ చేశాం మేము, మీకు తెలియదేమో కాంగ్రెస్ అప్పుడు ఉండగలనే చంద్రరామి వెంకటేశ్వరరావు ఫాలో ఉన్నారు చూడండి. అవునవును, మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన మాకు పురణేశ్వర గారు క్యాండిడేట్గా ఉండేవాడు. అది దట్స్ అది ఆ కులం అనేది పెద్ద ఫోకస్ కాల, ప్రొజెక్ట్ కాల. అవును, ఎవడు అడిగేవాడు కూడా కాదండి ఏ కులం ఏమిటని కూడా. రాను రాను క్రమేణా ఇది డెవలప్ అయ్యి న్యూసెన్స్ అయిపోయి రాజకీయాలు హారిబుల్ అయిపోయింది. ఇప్పుడు అధ్వానం అయిపోయింది, చాలా అధ్వానం అయింది. అది కూడా చెప్తున్నారు రాను రాను ఏమైందని. ఇంకోటి ఆ ఏరియాలో రెడ్లు ఎవరు పైకి రాల, ఎవరిని పైకి రానిచ్చేవాడు కాదు. నేను ఒక యంగ్ ఫెలోని వచ్చినాడు, వీడేంద్ర మన రెడ్లు, వీడు వచ్చి కొత్తగా ఇదంతా చేస్తున్నాడు చెందుతున్నాడు. ఆమెను కూడా కొంత డెవలప్ అయింది, వీడు అడ్డు వస్తున్నాడు. అభిమానం పెరిగి ఉంటుంది న్యాచురల్. అది కొంత రెడ్డిస్లో కూడా ఏంటో, రేపు మనవాడు వచ్చినాడు రా, మనం కూడా తను సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వాళ్ళలో పెరిగింది. ఓ వీడు వచ్చినాడు వీడిని ఎట్టకూడదామని వీళ్ళలో వచ్చింది, ద్వేషం వచ్చింది. ఇది కొంచెం బాగా డిఫరెన్స్ అయితే ఒకటి దాని ఆ రిగ్గింగ్ అనేది లేకపోతే నాకు జీవితంలో ఓటమి ఉండేది. క్వశ్చన్ పోలింగ్ బూత్లు పెట్టకపోతే అసలు ఓటు పోవటం అనేది ప్రశ్న లేదు నాకు. దాని దగ్గర పోలీస్ ఫోర్స్ కూడా రెండు సార్లు కూడా నేను వెంకటేశ్వరరావు పోటీ చేసినప్పుడు ది లెఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ అయితే పోలింగ్ కౌంటింగ్ స్టేషన్స్ లాస్ట్ ఆఫ్టర్ వన్ అవర్ వచ్చి ఇతను ఈ డిక్లేర్డ్ ఎలక్టర్. ఎన్ని ఓట్లు వచ్చినాయంటే చెప్పలే. ఇక మనం అప్పుడు అందరూ గందరగోళం అయిపోయి చీరాలంతా కూడా బాంబులు ఈంబులు వ్యవహారం ఉంది. అందువల్ల దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. రెండు సార్లు సఖ్యతందా నేను ఇన్వైట్ చేశాను చెప్తున్నాను, అది కూడా చెప్తున్నా. అయిన తర్వాత మాది ఎప్పుడు కూడా ఏమైందంటే ఇది ఎక్కువ షెడ్యూల్ కాస్ట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఆ బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. మొదటి నుంచి ఏం జరిగింది, 84 రాజేశ్వరరావు వరకు ఇచ్చాడు ఈ లాస్ట్ ఇట్. నేను సౌత్ ప్రెసిడెంట్ చేశాను, సౌత్ ప్రెసిడెంట్ ఇష్యూ ఐ వన్ విత్ 23,000 మార్జిన్. ఆల్ దీస్ ఫోర్సెస్ యునైటెడ్ అగెన్స్ట్ మీ, యునైటెడ్ ఫార్ట్ అగెన్స్ట్ మీ. ఎవరు చంద్రరామ గారు ఉన్నారు, వడ్డీ నాగేశ్వరరావు ఉన్నారు, నారపురెడ్డి ఒకరేందులేండి, అందరు కలిసి వీడిని ఎప్పుడు కొట్టాలన్నారు. అయితే భగవంతుల వల్ల ఎలక్ట్రేట్ వల్ల కమాసులేసే టాప్ డామినేట్. నా కమాసులేసులు అప్పుడు 4 గ్రామాలను 3 గ్రామాల కమ్మరు వాళ్ళకి వచ్చింది మెజారిటీ. ఆల్ కమాసులేస్ ఓటెడ్ ఫర్ మీ. పెద్ద మెజార్టీ గెలిపించారు నన్ను, 22-23 వేల తోడు గెలిపించారు. ఇది 1981 ఓపెన్ ఎలక్షన్. పోలీస్ ఫోర్స్ వల్ల నాకు ఫైరింగ్ జరిగింది 72లో, మీకు తెలియదు మా పీపుల్ నన్ను అటాక్ చేస్తున్నారు. అది ఎవరు, అతను రెడ్డి ఒక ఆయన ఉండేవాడండి, గోపాల్ రెడ్డి కానీ నల్గొండ జిల్లా డిఎస్పీ, వాడు ఈజ్ ఉమనైజర్. వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు సమ్ బ్లాక్ ఎథలేడీ ఒకటి ఉంది చీరాల్లో, దాన్ని వీడు కలిసి ఉన్న ఫోటో ఫోటో కొట్టేశారండి. ఇక ఆఖరి ఎలక్షన్ దానికి ఉపయోగించారు నా మీద చూడండి, వాడే చేశాడు, వాడే రాళ్ళు రావటం కానీ వీళ్ళందరూ చేరి. తెలంగాణలో 85% ఉంటే నాకు రాళ్ళు రావటం ట్రాక్ పక్కనే ఉండేది. తర్వాత పోలీసులు వెనక ముద్రలు ఉండేది నాకు వేసేవాడిని, ముందు కాడికి వెనక గుద్దిచ్చాడు తాగిచ్చి. వెనక అక్కడ 500 ఓట్లు ఉంది అట్లా, అయితే ఇప్పుడు నాట్ లాస్ట్ ఇట్ సరే. అది చరిత్ర అయిపోయింది అనుకోండి. రాను రాను క్రమేణ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే 84లో అతను అయిన తర్వాత 85 తర్వాత 89 కానివ్వండి, 91 కానివ్వండి, 96 కానివ్వండి, అంతా ఇక నాలుగు తప్పితే రెండోళ్ళు ఉండటానికి వీళ్ళు నిర్ణయం చేశారండి కాంగ్రెస్ వాళ్ళు. చీలం కూడా అక్కడ పోటీ చేసినాడు, విజయ ఫ్రాడ్ పోటీ చేసింది. బెంజమన్ ఒకసారి గెలిచినాడు, బెంజమన్ ఇప్పుడు ఇతను గెలిచాడు, మన ఎవరు మన వెంకటేశ్వరరావు గారు ఒకసారి గెలిచి 91లో గెలిచాడు. నేను ఉండి ఇదంతా గొడవ గొడవ ఉంది, ఎప్పుడు ఇది ఇద్దరు కమ్మాస్ డామినేటెడ్ ఏరియా, నెక్స్ట్ కమ్మాసే క్రిస్టియన్స్ తర్వాత డామినేషన్ కమ్మాసే. మనం ఎందుకు కాంప్రమైజ్ కాకూడదు, ఎందుకు మన తగాదులు ఉంటూ ఉండుగాక పార్టీ దెబ్బతినిపోతుందని చెప్పేసి నేను ఐ మైసెల్ఫ్ శ్రీశైలం దేవస్థానంలో గెలిచాను. మేము ఫ్యామిలీ, నేను ఫ్యామిలీతో పోయిన ఆయన ఫ్యామిలీతో వచ్చాను, పలకరించాడు. పలకరించి ఎట్లా ఉన్నారు ఏమిటనంటే బాగానే ఉన్నాను సార్ అన్న. ఏమయ్యా ఎందుకు నువ్వు ఊరు దూరం పోతావు మాకు, నేను అవుతుంది అవుతానా అంటే, అప్పుడు నేను మైసెల్ఫ్ ఐ గివ్ ఎ స్టేట్మెంట్, ఏమని రండి మీరు పార్టీలోకి వస్తే, పార్లమెంట్కి అతను ఉండేట్టుగా, అసెంబ్లీకి నేను ఉండేట్టుగా. కాంప్రమైజ్ ఫార్ములా, కాంప్రమైజ్ ఫార్ములా అనుకున్నాము ఉపయోగించలో పది. సరే అది తర్వాత మరి ఏమనుకున్నారు ఏమిటో, 99లో నేను అంతే ఓడిపోయినాను విత్ లాస్ట్ 2000 ఓట్స్. అది కూడా 15 పోలింగ్ బూత్లు రీపోలింగ్ వేసి మా సొంత ఊరు సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరి మన ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చూడండి, 400 మంది పోలీసులు పెట్టారు మా ఊళ్ళో. పోలీసులు పెట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని
చెక్కింగ్ పేరుతో పోలీస్ ఫోర్స్ పెట్టి చేసి రీపోలింగ్ చేసిన తర్వాత లెడ్డేది, లేకపోతే గెలిచిండే. సరే మన అదృష్టం బాగానే అనుకుని, మన అదృష్టం బాగాలేదు, మన ఏముండి అనుకుని ప్రయోజనం ఉంది. అందుకని వచ్చే 2004 వచ్చేటప్పటికల్లా కూడా అతను ఓడిపోయాడు. మరి కొత్త చూసుకోవాలని అభిప్రాయం అంతే, ఎందుకు ఇందో తెలియదు. సంభావ రామచంద్రరావు యూస్ టు ఆర్గ్యూ విత్ మీ, అని ఓడిపోతున్నావు కదా, ఓడిపోతున్నావు కదా అంటున్నాను. ఏంటంటే ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు, ఇది తేప తేపడుతున్నాడు, నాకు అనుమానం వేసింది. రామచంద్రరావు అంటే రాజశేఖర రెడ్డికి సంబంధించిన మనిషి ఆత్మగా. నేను ఒకరోజు ఇతరులు మాట్లాడారా రాజశేఖర రెడ్డి, రా బ్రేక్ఫాస్ట్ రాను అంటే, ఏమయ్యా ఏదైనా వేరే ఆలోచన ఇస్తున్నారా మీరు ఇట్లా అంటున్నాడు ఇతనే, నీకు ఎందుకు అది దాని గురించి ఏం లేదు పోన్నాడు. అప్పటికేం లేదు అతనికి సంబంధించిన. తర్వాత ఇప్పుడు ఈ వి సుబ్బారెడ్డి ఉన్నారు చూడండి, శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వాళ్ళు ఏమనుకున్నారో ప్రకాశం జిల్లా నుంచి ఇతను తప్పిస్తే కానీ మరి లాభం లేదని దృష్టిలో వచ్చారండి. మిమ్మల్ని తప్పించాలని, మమ్మల్ని తప్పించాలి, సీనియర్ మోస్ట్ మ్యాన్. నేను అవును ఎట్లా ఇది కథ అనుకున్నారు వాళ్ళకి, ఆ ఉద్దేశం ఉందని తర్వాత అడిగాను నేను. మరలా ఒరే దుంపలాగా మీకు కుట్ర కుట్ర కుదరుతున్నాను పంపించారు లేరా. తర్వాత వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేశారు ఇతను, వెంకటేశ్వరరావుకును రాజశేఖర రెడ్డి అరేంజ్ ఏది మీటింగ్ అరేంజ్ చేశారు. నాకేం తెలియటంలా ఒకరోజు నేను పోయేటప్పటికి సుబ్బారెడ్డిను రామచంద్రరావును ఆయన ఉన్నారు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు, నీ కాలం వచ్చి ఎక్కానయ్యా, కాళ్ళు లేక కాదు నాకు, నాకు మటుకు అన్యాయం చేయగాక దుర్మార్గం చేయదు, నిన్నుంటే అభిమానించే వాళ్ళు ప్రథముడు నేను, ఎప్పుడు కూడా నిన్ను వ్యతిరేకించారు కదా నేను అని అన్నాను. నీకు ఎవరు చెప్పారను, ఇతను ఇంటర్ఫియర్ కాబోడు, అది కూడా చెప్తున్నాను, బతికే ఉన్నాడు కేవీపీ, కేవీపీ ఇన్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇన్ వాట్ యూఆర్ కన్సర్న్ అండ్ స్పీక్ మిత్ర అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పి. సరే ఏమనుకున్నా లోపల ఉంది. 2004 వచ్చేటప్పటికి ముందుకు నాకు రవీంద్ర రెడ్డి భోజనం పెట్టాడు ఢిల్లీలో, ఇంత భోజనం చేస్తాడు ఎందుకంటే నీకేం ట్రబుల్ ఏమి పోవాయన్నా అని నర్సు. నెక్స్ట్ డే ఫైనలైజ్ కాబోతుంది, మన సుబ్బారెడ్డి నన్ను డిఎల్ రవీంద్రెడ్డి పంపించినాడు, వెంకటరెడ్డిని బాపట్లు. నాకు రియల్లీ ఎంత నా అంత కోపం రాలేదు అప్పుడు రాలేదు, ఇప్పుడు అంత కోపం వచ్చేసింది. నాకు టికెట్ ఉంది పోడదు పోడరు, మీరు ఇంత మోసం చేస్తారు అనుకోలేదు నన్ను అని చెప్పి నేను వచ్చేసాను. నాకు నారాయణ స్వామి గారు ఉన్నారు అప్పుడు సెంట్రల్ మినిస్టర్, అవును ఆయన గాట్ సమ్ కైండ్ లైకింగ్ టువర్డ్స్ మీ, ఎందుకంటే ఆయన ఈ ట్రాన్స్లేటరీ స్పీచెస్ చిత్తూరుకి ఓకే. అజాద్ కూడా పాపి ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అజాద్ కూడా, వెంకటరెడ్డి ఎవరు ఏం చెప్పినా యు ఆర్ ది ఎఫిషియంట్ మ్యాన్ క్యాబుల్ ఫెలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పిసిసి, వీ కాంట్ లూజ్ యువర్ సర్వీసెస్ ఆయనే చెప్పిన డైరెక్ట్ వచ్చి. సరే మంచిదిగా సంతోషంగా అనుకున్నా. అయిన తర్వాత వచ్చేట జరిగిందయ్యా అనేటప్పటికి ఇదే ప్రపోజ్ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు అజాద్ ఉండి ఎట్లా మరి మనము వాట్ అబౌట్ వెంకటరెడ్డి అని అందరూ అడిగారు. నేను ఆయన ప్రొవైడింగ్ ఏ సీట్ బాపట్లు అని చెప్పాడు. ఎవరు రాజశేఖర రెడ్డి చెప్పాడు, జరిగిన సంభాషణ ఇది హైకమాండ్లో జరిగిన కార్యక్రమం ఇది అని అంటే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు రాజశేఖర రెడ్డి, వెంకటరెడ్డి నేనే చేశాను, డోంట్ మిస్టేక్ మీ, నువ్వు గెలుస్తావు అక్కడ, నాకు తెలుసు నీ కెపాసిటీ ఏంటో, నువ్వు కంటెస్ట్ చేసి డోంట్ అని అన్నాడు. నేను వచ్చేసి ఇక్కడికి సరే కంటెస్ట్ చేశాము, ఇది నడిచిపోయింది. అప్పుడు ఏం చెప్పినారు వాళ్ళు, ఈ మన రవి ఉన్నాడు చూడండి మార్టూర్ ఎమ్మెల్యే, నన్ను 4 రోజుల ముందు అడిగాడు ఎవరు ఈ రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళ ఫాదర్ కూడా రాజశేఖర మంచి క్లాస్మేట్స్ అయితే ఏంటంటే మనం రవిని చేర్చుకుంటే పోలేదా అన్న. నేను కాదంటానంటే మంచిదే సంతోషం, మాటలు పెట్టుకోవచ్చు కదా అతన్ని, నేనే నేనే చేస్తాను అయితే ఈ లోపల ఉద్దేశం పెట్టుకుని ఉన్నాడు నేను గ్రహించలేకపోయినా వచ్చి సరే గెలిచాను అయిపోయింది అని పురంధేశ్వర నేను పార్లమెంట్కి పెట్టినారు. నేను వాళ్ళు సిన్సియర్గా వర్క్ చేశాను, అందరూ బాగా మంచి మెజార్టీ గెలిచాం. సరే అయిపోయిన తర్వాత 2009 వచ్చినప్పుడు కూడా మళ్ళీ అడ్డు పెట్టారు, మళ్ళీ అడ్డు పెట్టి టికెట్ గిక్కడ అనేది పెడితే సరే టికెట్ ఆయన గెటాన్ అయ్యాడు, టికెట్ వచ్చింది, మళ్ళీ గెలిచాను, ఇది మంత్రి పదవి ఇచ్చాడు. మన జరిగిన చరిత్ర అది సార్. కాబట్టి నా జీవితం అంతా కూడా ఏమిటంటే అట్ ఎవ్రీ స్టేజ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ ఎవ్రీ ఎలక్షన్ స్ట్రగుల్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా, స్ట్రగుల్ ఫర్ గెటింగ్ ఎ సీట్ ఈవెన్, స్ట్రగుల్ ఫర్ గెటింగ్ ఎన్ ఎలక్టెడ్ ఇట్సెల్ఫ్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఏమిటా అది ఎంత కారణం నా జీవితంలో, ఐ వాజ్ నాట్ బాండ్ విత్ సిల్వర్ స్పూన్ ఉంది డబ్బైనా నాకు దగ్గరే ఉండేది బాగా ఉండే ఆశపడిన ఉండితే అందరూ వెంకటరెడ్డి జిల్లా బాధ. కాబట్టి డబ్బుకున్నట్టు ప్రాధాన్యత సంపాదించండి చెప్పండి. అసలు అడుగుతున్నాను నేను ఏమి, నాకేం లేదు, ఒక ఇల్లు ఉంది ఇక్కడ, అది కూడా చెప్తున్నా. అది సరే ఎమ్మెల్యే కాలనీ కాలనీ ఇచ్చింది, దట్స్ వైజ్ కన్స్ట్రక్ట్ విత్ మై మా సన్స్ ఇద్దరు ఉదకాలు ఉన్నారు విత్ దర్ ఫండ్స్ ఐ గాట్ ఇట్ కన్స్ట్రక్టెడ్. నేనేమి నా యొక్క సంపాదించిన బాపట్లో కూడా స్థలం లేదు, సెంటు స్థలం లేదు, ఒంగోలు సెంటు స్థలం లేదు, గజం స్థలం కూడా లేదు, ఎక్సెప్ట్ దిస్ హౌస్ ఆఫ్ మైండ్, నో అదర్ ప్రాపర్టీస్ దేర్. సరే మా పిల్లకాయలు బతున్నారు, వాళ్ళందరూ కూడా బతున్నారు, దట్ ఇస్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఆల్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్,
అందరూ బాగా ఫారిన్ రిటర్న్ అయ్యారు, ఇద్దరు ఫారిన్ రిటర్న్ ఉన్నారు, ఇప్పటికి వచ్చేసినారు. ఫ్యామిలీ ఇస్ ఆల్ రైట్. నాకు మూడు 3 సన్స్ ఉన్నారు. వాడు నా మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు కాదు. నా వరకు నేను నా జీవితం ఏదో నడుపుతున్నా, బండిని నడుపుతున్నా. అయితే నాకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ హెల్ప్ ఈస్ దేర్. ఓకే, ఫ్రెండ్స్ కూడా మనవాడు మంచివాడు, మనం సహాయం చేద్దాం, ఎప్పుడైనా దగ్గరకు పోతే సహాయపడతాడు ఇతను అనేటువంటి జీవితంతో రాజకీయ జీవితం నడుపుతున్నాను సార్ నేను. అంతకు తప్పితే వేరే అదర్ గారు సంపాదించుకుంది లేదు, పెట్టింది లేదు సార్. సో తెలంగాణ విషయానికి వద్దాం. అఖిలపక్షం పెట్టినప్పుడు మీరు అసలు ఏం మాట్లాడలేదు, చలికి వనికి పొత్తు కూర్చున్నారు అని చెప్పి ఒక ప్రచారం చేశారు కదా. అది నేను చెప్తాను, అది కూడా నీ లెటర్ కూడా ఇచ్చారు. ఇక్కడికి వచ్చి బాగా ప్రచారం చేసినారు ఏది ఈ విషయం. దట్స్ వై ఐ రిటన్ లెటర్ టు షిండే. ఆయన బాధపడినాడు మన పాపం, బాధపడి చాలా క్లియర్గా మొట్టమొదటి బాగాలి మిమ్మల్ని వెళ్ళాం కదా అందరూ కలవడానికి, కలవటాన్ని పోగాలని చెప్పింది ఏమిటంటే, మిస్టర్ రెడ్డి ఇట్స్ ఐ రిసీవ్డ్ యువర్ లెటర్, ఐ మీరు వచ్చి పైండ్. అందరు ఉన్నారు, నాయకులు అందరు ఉన్నారు. ఈ స్టూడ్ ఫర్ ఇంటిగ్రేషన్, ఐ నెవర్ సెట్ ఫర్ 2 స్టేట్స్. అనదర్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్రెడీ రికార్డెడ్, యూ డోంట్ మిస్టేక్ మీ మిస్టర్ ఫస్ట్ మీటింగ్. దెన్ అగైన్ దిస్ తెలంగాణ ఫెలోషిప్ గాన్, తెలంగాణ ఫెలోషిప్ కూడా ఇదే చెప్పాడు. వాళ్ళు నాకు ఎవరు బయలా రవి, మన మల్లు రవి, మల్లు రవి టోల్డ్ మీ దిస్ ఈస్ ద లెటర్ విచ్ ఐ గోయింగ్ టు షిండే, సుశుల్కు మిండే, 14/1/2003, ఆల్ పార్టీ మీటింగ్ ఆన్ తెలంగాణ హెల్డ్ ఆన్ 28/12/2012. ఐ అటెండ్ ది అబౌ మీటింగ్ యాజ్ వన్ ఆఫ్ ది 2 రిప్రజెంటేటివ్ ది కాంగ్రెస్ పార్టీ. I was elected 5 times as an MLA since 97. I have been a member of ABN Telugu for terms, besides having as a cabinet minister in the council of ministers on several occasions. You are kind of aware that the Congress party has not so far convened stand and separate statehood for Telangana. They wanted an all-party meeting to take note of divergent opinions of the leaders of both the regions. So they sent me and Suresh Reddy as the representative for the meeting, giving us freedom to express our views. That's the most important aspect. Okay. I represent Andhra and Rayalaseema regions with a, which account for 25 MPs representing about 5 crore people. While Ms. Suresh Reddy expressed Telangana region having 17 MPs representing about 3.6 crore, this is more important, 3.6 crore crore leru, 3.52 including Hyderabad, people including Hyderabad. Please recall that I was representing the majority opinion, strongly pleaded for United Andhra Pradesh. Sri Suresh Reddy pleaded for separate state of Telangana. Thus, there was no unanimity or consensus on the issue of Telangana and the Congress party. It may please be recalled that Congress party declined to offer any comment at the first all-party meeting held on 7-12-2009 at Hyderabad under the chairman Sri Kiroshaya. Even the second all-party meeting that took place in New Delhi under the chairman P. Chidambaram on 5-11-2010, the Congress party preferred communication of divergent views in the meeting and therefore sent 2 representatives giving them freedom to express their views. The purpose of my writing this letter was, at this stage, is it clear that an aired what I said as a representative of the ACC at the above meeting convened under your leadership? Some vested interests have been deliberately spreading misinformation campaign that I have not given an opportunity to speak at the above meeting and that therefore the government is considering the opinion of Sri K. Suresh Reddy, who pleaded for a separate state route for Telangana as the official position of the Congress party. This is absolutely baseless and devoid of truth. It was also rumored that you preferred 2 states, implying separate statehood for Telangana, which I am sure that you never said. I strongly denied these reports as a press conference, and the same was published by the Hindu, among others. I enclosed a copy of the same. I write to further confirm that far from not getting an opportunity to speak in the meeting, I have elaborated and dealt with the necessity of keeping the state united. Please recall that I had not only quoted extensively from the speeches by our late Prime Ministers, Pandit Jawaharlal Nehru on 5th March 1956 and Srimati Indira Gandhi speaking in the Lok Sabha on 27th November 1972, exhorting the need for United Andhra Pradesh and hand over copies of these papers to you. I also pleaded for United UP when I met you along with CM and Mr. Suresh Reddy in your chambers. In fact, in your media briefing after the meeting, you specifically mentioned that I gave to you the speeches of Sri Pandit Ji and Srimati Indira Gandhi Ji. I also write to confirm having requested that the central government which appoint Justice Krishna Committee to recommend the measures as to how to go about the Telangana issue should take place and the report as the said Justice Krishna Committee submitted the report about 2 years ago. It is well known that they came up with 6 alternatives but favoured the 6th option, keeping the state united as the best option. In the light of the above, I really wonder
as how the misinformation campaign that he did not speak at the Vyabo meeting is being carried on. It is also widely rumored that the ministers of the aforesaid meeting have deliberately omitted to record my observations at the meeting. I sincerely wish that is not true, that it is not true. However, by chance, mother politically there is any chance such omission. For whatever reasons, I request you to kindly make necessary amendments to the minister of the said meeting. This is also Hindu. In tarvata, then first meeting pongalne, I received your letter. I am sorry, you have misunderstood me and people also miss campaign. Sir, that is what is going on now. అని ఆయన ఒక లెటర్ మళ్ళీ రిప్లై ఇస్తే పోయేది మీకు చెప్పాడు బల్క్ మీటింగ్ లో చెప్పాడు కదా అందరి మా ఇద్దరు చెప్పాడు తన వాళ్ళకే చెప్పాడు కదా ఓకే తెలంగాణ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు అది నాకు మళ్ళీ రావు చెప్పాడు మేమేదో రికార్డ్ కాలేదు చేశాను అన్నమాట ఇక్కడ చెప్పాడు షిండే గారు క్లియర్ కూడా వెరీ క్లియర్ సో దట్స్ నాట్ ఫ్యాక్ట్ దట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్ అస్ ఆల్ ఎందుకు మీకు ఎవరికి పట్టింది అంత గట్టిగా సమైక్యవాదం బట్టి మీరు ఏమిటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కలిసి ఉంటే చాలా లాభాలు ఉన్నాయి అభిప్రాయం నాకు ముఖ్యంగా ప్రధానమైనది ఏంటంటే మన పార్లమెంట్ మెంబర్స్ 42 మంది ఉన్నాం. ఈ దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాలు ఒకటి మనం విడిపోయాం అనుకోండి మాట మర్చుకోండి 25 మనకు అంటుంటాయి 17 ఇట్లుంటాయి 25 ఎన్నో ప్లేస్లో పోతాం మనం దాదాపు 8 ప్లేస్ 10 ప్లేస్ పోతాం. అందువల్ల ఒక వాయిస్ అనేది కూడా ప్రధాన వాయిస్ స్టేట్ యొక్క ఒక వాయిస్ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్లో అది మనం పోగొట్టుకోకూడదు అనేటువంటి భావన ఒక నెంబర్ వన్. రెండవది తెలుగు ప్రజలందరూ ఏనాడో విడిపోయి ఉన్నారు 2 సంవత్సరాలుగా బుద్ధిస్ట్ కాలం నుంచి కూడా కలిసి ఉన్నటువంటి రాష్ట్రం ఇది తెలంగాణ ప్రజలు అందరూ కలిసి ఉన్నాం నైజాం పరిపాలనలో కూడా అందరం కూడా ఒక దీని కింద ఉన్నాం తర్వాత అదృష్టం దురదృష్టం మనం చెప్పలేం కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అందు బైలింగ్వల్ స్టేట్స్ ఒకటి ఏర్పడ్డాయి లింగ్విస్టిక్ స్టేట్స్ ప్రకారం అప్పుడు మనకేమో ఆంధ్రులు వచ్చినారు మద్రాస్ ప్రావిన్స్ అది అవును ఆ మద్రాస్ ప్రావిన్స్ కేరళ వాళ్ళేమో అటు కర్ణాటక మలయాళం కేరళ రాష్ట్రానికి వెళ్ళిపోయినారు కర్ణాటక సంబంధించినట్లు సిద్ధాంతం మీద మనం ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేర్ ఇస్ నో నెసెసిటీ టు డివైడ్ ది స్టేట్ అంటున్నాను బాగా డెవలప్మెంట్ అంటారా జస్ట్ గవర్నమెంట్ రిపోర్ట్ వెరీ క్లియర్గా చెప్పింది ఏమని ఇది అన్నిటికన్నా మేము కంపేర్డ్ టు అదర్ రీజన్స్ తెలంగాణ ఈజ్ ఫార్ డెవలప్ అని చెప్పారు అందరు వరస్ట్ రీజన్ ఏదే అంటే ఎఫెక్ట్ అయింది రాయలసీమ రీజన్ అని చెప్పారు డెవలప్మెంట్ సంబంధించినంత వరకు లేనప్పుడు అంతకుముందు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చెప్పినటువంటి వాడు ఇప్పుడు సెల్ఫ్ రూల్ అంటున్నారు ఎందుకు ఎవరి కోసం ఇదంతా సెల్ఫ్ రూల్ ఫర్ హూమ్ బై రూల్ బై హూమ్ బై ఫ్యూ ఇండివిజువల్స్ పొలిటీషియన్స్ సెల్ఫ్ రూల్ అంటున్నారు పబ్లిక్లో నా అభిప్రాయం అంటే నేను అనకూడదు సెంటిమెంట్ లేదని అనేటువంటి తాత మనిషి కాదు సెంటిమెంట్ షుడ్ నాట్ బి ది క్రైటీరియా ఫర్ క్రియేటింగ్ న్యూ స్టేట్ అందుకని ఐ కోటెడ్ ఎక్స్టెన్సివ్లీ ది స్పీచ్ మేడ్ బై ఇందిరాగాంధీ ఇన్ 1970 వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్లు అన్నిటి కూడా మీరు ఒకసారి మీకు కాపీ కూడా ఇస్తాను మీకు నేను మీరు కూడా ఒకసారి చదవలసినటువంటి భావన ఉన్నది ఏది ఇందిరాగాంధీ చేసిన స్పీచ్ అంతా కూడా అది కరెక్టే రాష్ట్రంపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఆంధ్ర ప్రాంతంలోనే ప్రాబ్లమ్ వస్తుంది సార్ మనకి ఎందుకంటారేమో క్యాపిటల్ ఎక్కడ పెట్టుకోవాలి అసలు హైకోర్టు బెంచ్ పెట్టాలంటేనే విశాఖపట్నం కొంతమంది రాజమండ్రి కొంతమంది విజయవాడ కొంతమంది తిరుపతి కొంతమంది కర్నూలు అంటున్నారు వెన్ యూ హ్యావ్ నో యునానిమిటీ అవును ఏది కాదు రాజధానికి దేవుడు ఎరుగు బెంచ్కే దిక్కు లేదు దిక్కు లేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం తగాదా పడేదానికన్నా నెంబర్ వన్. రెండవది ఈ రివర్ వాటర్స్ వచ్చేటప్పుడు కూడా చాలా ప్రధానమైన పాత్ర ఉంది. మనం మొట్టమొదటి డ్రైపేరియన్ రైట్స్ ప్రకారం మన గోదావరి నది ఉన్నది కృష్ణా నది ఉన్నది నేను అంటున్నాను ఫస్ట్ ఎస్ఆర్సీలో కూడా ఈ గోదావరి నది ఈ కృష్ణానది కలిసి ఉండి ఒక అద్వైతంగా ఉంటేనే ఈ రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని ఫస్ట్ ఎస్ఆర్సీ రికమెండ్ చేశారు కమిషన్. మనం ఏమైనా కింద రైపేరియన్ రేట్స్ 13 లక్షల ఎకరాల కింద ఉంది డెల్టా దురదృష్టం అదృష్టం నాగార్జున సార్ ఉంది మనకు చెరసగం వచ్చింది పైన ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టినారు వాళ్ళు పోతుడి పాడు అంటుంటారు ఆడే ఆల్మట్టి గట్టి పారేసా నేను ఇష్టం వచ్చిన అందరూ ఆల్మట్టి వాళ్ళకి ఏమిటి తెలుసునండి మీకు ప్లానింగ్ కమిషన్ హాస్ గివెన్ పర్మిషన్ 14 లక్షల ఎకర్స్ ఓన్లీ ఇన్ కర్ణాటక నౌ దే వాంట్ టు ఎక్స్టెండ్ 20 లక్షల ఎకర్స్ అసలు మనకు నీళ్లు రావు వర్షం పడపోతే నీళ్లు రావు అసలు మనం డెల్టా అంతా కూడా ఎడార్ అయిపోయింది. అవును కానీ ఇప్పుడు ఈ మొత్తం వివాదం ఎంత మొదలటానికి కాంప్లికేట్ అవ్వడానికి ప్రధాన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లేకపోతే అసలు మూమెంట్ ఏముందండి. మరి ఇప్పుడు మాట చెప్తాను సార్ ఇప్పుడు ఒక మాట చెప్తాను అది కూడా చెబుతాం మీకు టైం వచ్చింది కాబట్టి మొట్టమొదటి ఎప్పుడైతే 2001లో కాంగ్రెస్ వాళ్ళే ముందు రాజశేఖర్ గారి టైంలోనే 39 మంది సంతకాలు పెట్టారు తెలంగాణ సెపరేట్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్న ప్రతిసారి తెలంగాణ అదే అంటున్నా ఎందుకంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ దెబ్బతే 39 మంది సంతకాలు పెట్టారు సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళు కమిటీ వేసినారు
కమిటీ వేసిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. వాళ్ళకి లిస్ట్ తయారు చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆనాడు అపోజిషన్లో ఉన్నాం మేము. నేను కూడా లేని ఎమ్మెల్యేకి 90 ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు చూడండి. ఏందయ్యా మాకు గౌరవం లేకుండా పోయింది తెలంగాణ నాయకులకి, కమిటీ వేస్త్రీ పాడు రిపేషన్ ఇస్త్రీ అని అన్నారు. ఎందుకు అప్పుడు ఈ పొలిటికల్ ట్రైనింగ్ క్యాంప్ మేలో జరగడానికి వచ్చి 2001లో ప్రణబ్ ముఖర్జీ వచ్చినాడు. నేను కేశవరావు గారే ఇద్దరం వెళ్ళాం. సార్ మా వాళ్ళు ఇట్లా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు గిలువ లేకుండా చేశారంటున్నారు సార్, మరి ఏం చేయాలన్నారు. ఏం చేయాలి, మేము సెకండ్ ఎస్ఆర్సి వేసేయండి, గొడవ లేకుండా పోద్ది ప్రాబ్లం. మనం సెకండ్ ఎస్ఆర్సి వేసి రాష్ట్రంగానికి ఇస్తే క్రెడిట్ విల్ కమ్ టు కాంగ్రెస్ అని అన్నా నేను. ఇప్పుడు అనౌన్స్ చేయాలంటే అందరూ అడిగి బాబు మా ఎందుకు పెడతారు ఇదంతా అని చెప్పేస్తే 2001 నవంబర్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది సెకండ్ ఎస్ఆర్సి. అవును. తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేసినాడు, ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ బాడు పతికండి ఉన్నాడు కదా మనవాడు కేసీఆర్, కేసీఆర్ పార్టీ పెట్టాడు. అవును. పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు చూడండి బాగా, ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి కానీ చిన్నారెడ్డి కానీ కాంగ్రెస్ వాళ్లే, అమ్మో ఆయన ఆయన ఇంతలా ఉన్నది అంతలా ఉన్నది అంత లక్షలు వస్తున్నారు జనం వాళ్ళతో పెట్టుకోవాలి ఇంత బాగుపడింది. మీ స్నేహితుడు కదా కేశవరావు, చెప్పలా మీరు ఎవరు మీరు ఏమని కేశవరావు బాగా మంచి స్నేహితుడు కదా, మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు అందుకని అంటున్నా ఎందుకే అనవసరంగా పెంచుతున్నారు. బాగానే ఉంటాడు ఇప్పుడు మాట్లాడితే. అవునా, మాట్లాడుకుంటారు ఇద్దరు బాగా, దానికేం ట్రబుల్ ఏం లేదు. అయిన తర్వాత వీళ్ళు ఉత్తరాలు నేను రాశాను మేడం 2001లో ఐ రిటర్న్ వన్ లెటర్, దిస్ ఈస్ వెరీ బ్యాడ్ సిమ్టమ్, కాంగ్రెస్ వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు, 300,000 మంది వచ్చారు, 200,000 మంది వచ్చారు అంటున్నారు, వాళ్ళు ప్రబలంగా ఉందని వాదన. ఎవరు అసలు గోవర్ధన్ రెడ్డి స్ట్రాంగ్ తెలంగాణ వాది మొదటి నుంచి కూడా, అవును ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ వాది అతను. అవును. అందులో వీళ్ళందరూ కలిసి ప్రొజెక్ట్ చేస్తున్నారమ్మా ఇది మంచి కాదు ఈ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అని అప్పుడు కూడా రాశా, లెటర్ కూడా రాశా. సిన్స్ ద బిగినింగ్ ఐ రిటర్న్ అబౌట్ 7 to 8 letters అప్ టు 2008. ఒక స్టేజ్లో నేమ్మా ఏదో ఒకటి చెప్పండి మీరు, ఎట్ ప్రజెంట్ నో కన్సిడరేషన్, యూఆర్ ది పొలిటికల్ సినారీ ఆఫ్ ది కంట్రీ అని అది కూడా ఆయన సొల్యూషన్ కూడా చెప్పారు. అప్పుడే 2008 ముందే ఐ మెట్ టు ఆర్ రైట్ టైమ్స్. 2009 డిసెంబర్ 9 నాడు కూడా కారణం ఆ కాంగ్రెస్ వాళ్ళే అది కూడా చెప్తున్నాను. ఆ స్టేట్మెంట్ రాకపోతే నేను అంటున్నాను అవును ఈ ఉద్యమం లేదు ఇంతలో. అప్పుడు ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఏ పార్టీ వాడైనా సార్ తెలంగాణకు వ్యతిరేకం మాట్లాడితే టార్గెట్ చేయరు సార్. సహజం అది, వీఆర్ నాట్ బ్లేమింగ్ దెమ్, కరెక్ట్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అంతే, వాళ్ళ కోరిక వస్తుంది వస్తుంది అనుకుంటే మీరు రాజేస్తాడు గురుందనే భావన వాళ్ళకు ఉండదు కదా, అవును దాంట్లోకి వస్తుంది కదా. అవును. అందువల్ల నేనేమన్నా అప్పుడు అయిన తర్వాత అంతకుముందు రిజల్ట్స్ తీసుకోండి. ఈ పాప నుంచి కాంగ్రెస్ ఎట్టా బయటపడుతుంది? ఇప్పుడు నేను ఒకటే చెప్పాను సార్, సొల్యూషన్ రాశాను లెటర్ కూడా చెబుతున్నాను నేను పబ్లిక్, ఇది కూడా చెప్పాను నేను. ఇది మూడు ప్రపోజల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్లు ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్. ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఏదైతే ఉన్నదో ఎస్ఆర్సీ టైం బౌండ్కి పెట్టి వేసేయండి. ఆనాడు కనుక తెలంగాణ ఏమంటే అభ్యంతరం లేదు, గొడవలు లేకుండా పోతే రెండు లేదు, మీకు అది ఇష్టం లేదు అనుకుందాం, అది కూడా రాసేప్పుడు నేను. అప్పుడు సిపిఎం ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అవును. సిపిఎం ప్రిపేర్ కాదు కాబట్టి అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో ఉండగా మొట్టమొదటి యూపీఏ గవర్నమెంట్ నెంబర్ 1లో కాబట్టి ప్రజెంట్ నో కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ రాయండి అది అప్పుడే రాసే లెటర్. ఇప్పుడు కూడా సెకండ్ ఎస్ఆర్సి వేసి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి డిసైడ్ చేయాలి నెంబర్ 1. లేదు అంటారా పొలిటికల్ ఎకనామిక్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్యాకేజ్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మీద దుగ్ధన్నది వాళ్ళకి పాపం సిటీస్లో. ఎస్, నేను ఉపన్యాసం కూడా చెప్పాను, ఎవరైతే ఆంధ్రులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారో, మీ ఉద్యోగాలు కాజేసామని ప్రచారం చేస్తున్నారో అందరూ పంపించేయండి. పంపించేసి మీరు ఏం చేయమంటారు, నేను వాళ్ళకి ఒక సూపర్ నెంబర్ పోస్ట్ క్రియేట్ చేసి పంపించేసేయండి, తప్పేం లేదు దానికి. అవును. ఇక్కడ కింద లెవెల్లో ఉన్నట్టు ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో సెక్రటరీ 102 ఓడీలు ఉన్నాయి దానికి హెచ్ఐడి. అవును. దాంట్లో ఇవ్వండి పాపం వాళ్ళకు, వై షుడ్ బి డినై దామ్, సెక్రటరీలో కూడా ఇవ్వండి ఈ పోస్టులన్నీ కూడా. అందుకని నా ఉద్దేశం కూడా ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవన్నీ ఉంటే సొల్యూషన్ సాల్వ్ అవుతుంది నా అభిప్రాయం సార్, పొలిటికల్ ఆల్సో. ఓకే. ఆల్టర్నేటివ్గా లేదు అంటారా, ఒక కమిటీ వేస్త్రీ కృష్ణ కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశా, యు ఆర్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ విచ్ ఇస్ నాట్ డిజైరబుల్, ఆ దాని ప్రకారం 6th ఆప్షన్ ఇచ్చినారు వాళ్ళు, అదన్నా చేయండి. ఏదో ఒక నిర్ణయం తొందరలో చేయకపోతే ఈ రావణా కాస్త ఎలకాలం ఉండడానికి వీల్లేదు అనేది కూడా ఐ సెడ్ వెరీ క్లియర్ ఇన్ దీస్ టర్మ్స్ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ నౌ. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఇప్పుడు ఏది చేసినా నేను చెప్పేది రండి, తెలంగాణ ఇస్తాం అనుకోండి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, హైదరాబాద్ సిటీ పెద్ద కాంప్లికేషన్ వస్తుంది, రివర్ వాటర్ డిస్ప్యూట్ వస్తుంది, మనకాడికి రాజధాని తగాదులు వస్తాయి. ఇవ్వలేదనుకోండి ఇక్కడ ఈడు కాల్ చేస్తారు. అవును, న్యాచురల్. అందుకని గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ ఇన్ ద మీడియా, వై ఆ మీడియా పాలసీ
ఈ వయా మీడియాలో సప్రెస్ కావాలంటే ఫర్ ది టైం బీయింగ్ నేను చెప్పిన ఆల్టర్నేటివ్స్ గచ్చ నేను అనుకుంటున్నాను. అదే అదే ఐ మే బి రాంగ్. మీరు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కలిసి ఒక దగ్గర కూర్చుని ఏదో ఒక వయా మీడియా ఫార్ములాని మీరు అసలు ముందు తయారు చేస్తే అసలు సమస్య పరిష్కారం అవుతుంది కదా సార్. లోపల ఏమున్న ఉద్దేశాలు ఉన్నా ఎవడు ముందుకు పోతే వాడిని ఎక్స్పోజ్ చేస్తారు మోటివ్ సర్టిఫికేట్. అదే మోటివ్ సర్టిఫికేట్ చేస్తారు. అందుకని నేనేమంటున్నానంటే ది పాలసీ నౌ అడాప్టెడ్ బై కాంగ్రెస్. ఫస్ట్లో కాంగ్రెస్ ఒక అభిప్రాయం రావాలి. ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మూడు ప్రాంతాలు ఉన్నారు, మూడు ప్రాంతాలను కూర్చోబెట్టి ముఖ్యులు అనుకునే వాళ్ళు కూర్చోబెట్టి అదే నేను చెప్పేది సొల్యూషన్ మనం ఏం చెప్పాలా అనేది ఇప్పుడు స్టాండ్ తీసుకున్నారు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడే మొదలైంది కదా, మొదలెట్టింది కాబట్టి చీఫ్ మినిస్టర్ గారు పోయిచ్చారు, మనం ఆల్ పార్టీ మీటింగ్ అని పెట్టాము, రేపు మళ్ళీ అందరిని పిలుస్తారంటున్నారు. ఏం సొల్యూషన్ వచ్చింది ఇంకోటి మేజర్ పార్షన్ చెప్తున్నా సార్. మీకు మీకు గుర్తుంది లేదు, బ్రిటిష్ వాళ్ళు మనం వెళ్ళిపోయేటప్పుడు 592 సంస్థానాలు ఉన్నాయి. 592 సంస్థానం అందరికీ సొంతం ఇచ్చిపోయినాడు. అవును, కానీ దేశం యొక్క భద్రత, దేశ యొక్క యూనిటీ ఆలోచించాలి. అతను కొట్టుకుంటారు మన హోటల్ మళ్ళా అని పాయింట్ కావాల్సింది అదే కదా. అందుకని అప్పుడు పటేల్, జవహర్లాల్ నెహ్రూ కానీ అందరూ మెయిన్ పటేల్ మెయిన్ పటేల్ అది జవహర్లాల్ నెహ్రూ ఏం చేసేవాడు అదే అన్నా మెయిన్ పటేల్ పటేల్ నాయకత్వంలో ఇప్పటి ప్రధానమంత్రిగా తీసుకుని యాక్షన్ తీసుకొని అందరూ నిన్నటి అందరూ ఒప్పుకున్నారు. ఈ నవాబ్ ఒప్పుకోలే, నైజాం నవాబ్ జునాగఢ్ ఒప్పుకోలే, కాశ్మీర్ వాళ్ళు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ సెంట్రల్ ప్లేస్ దిస్ వన్, ఇది హైదరాబాద్ అంటే ఏమిటి లేదు, ఎక్కడ భారతదేశానికి ప్రధాన నగరం అండి ఇది. ఇప్పుడు అవును ఢిల్లీ ఎక్కడ చివరి ఉంది, కాశ్మీర్ దగ్గర ఉంది, లేకపోతే చైనా బార్డర్ ఉంది, రష్యన్ బార్డర్ ఇవన్నీ ఉన్నాయి. అది కాక సేఫెస్ట్ ప్లేస్, సేఫెస్ట్ లాంగెస్ట్ డిస్టెన్స్ కదా, లాంగెస్ట్ డిస్టెన్స్ డిఫెన్స్ ఎనిమిస్ అటాక్ చేయాలన్నా కానీ లాంగెస్ట్, వెరీ వెరీ చాలా కష్టం. లాస్ట్ పాయింట్ ఇది. అందువల్ల నేనేమంటున్నానంటే దాన్ని ఇంపార్టెంట్, హైదరాబాద్ చాలా ఇంపార్టెన్స్ ఉంది అనే విషయం మనం కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు పటేల్ ఏం చేస్తున్నాడు, సైన్యాన్ని చేశాను. ఈనాడు ఉన్న పరిస్థితులు నా అభిప్రాయం అడిగితే రెస్పెక్ట్ పొలిటికల్గా చెప్పాలని అనుకోకూడదు. యూనిటీ, సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ ఈజ్ మోర్ ఎసెన్షియల్, ఈజ్ పారమౌంట్ రాదర్ దాన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్. ఇప్పుడు మనం తగాదా పడి పోట్లాడబడి ఈ విధంగా రాష్ట్రాలు భిన్నమైపోతే అసలు అఖండత్వానికి ఏదైతే భారతదేశ అఖండత్వం కావాలి మనం అంటే యూనిటీ, దాని ప్రమాదం వస్తునే భావంతో నేను మనసు. కానీ దేశ అఖండత్వాన్ని కాపాడగలిగే నాయకత్వం మనకు ఉంది అసలు. ఇప్పుడు ఇప్పుడు అదేగా వచ్చిన చిక్కు పాయింట్ ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాలు అయిపోయినాయి సార్. ఇప్పుడు అది అది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అయింది మనకి ఇది రాష్ట్రాలు చేసడానికి అంటున్నాను. నేను ఒక నాయకత్వం ఉండి ఒక ఒక పార్టీ అధికారంలో ఉండి కొన్నాళ్ళు పరిపాలిస్తే ఏది చేసుకున్నా ఏదో జరుగుతుంది జరుగుతుంది. ఇదేమైపోయింది సంకీర్ణం కాబట్టి ఇప్పుడు కనుక మనం విభజన మొదలెట్టామనుకోండి ఇక చిన్నాభిన్నం అయిపోద్ది రాష్ట్ర దేశ చిన్నాభిన్నం. సో రాజశేఖర రెడ్డి బతికుంటే తెలంగాణ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు అంటారు, ఎట్లా పరిష్కరించేవాడు ఆయన చెప్పేది. ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పినాడు 12/2/2009, ఐఎమ్ నాట్ అపోజ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ ప్రిన్సిపల్ బట్ లార్జ్ కన్సర్న్స్ ఆర్ దేర్ ఆఫ్ వేరియస్ స్టేట్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళందరి అభిప్రాయం తెలుసుకో. ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ కూడా చెప్పాడు అసెంబ్లీలో, ఉత్తరాంధ్ర కావాలంటున్నారు, రాయలసీమ కావాలంటున్నారు, హైదరాబాద్ కావాలంటున్నారు. ఇప్పుడు వచ్చింది కదా హైదరాబాద్ కావాలని వచ్చారు అప్పుడు ముఖ్యమంత్రి డైరెక్షన్ ప్రకారం చేసి అతను సొంతం చేశాడు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మన కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిందా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దే ఆర్ అబౌట్ అనౌన్స్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఈయన కొంచెం ఆఫ్ చేసినాడు, నేను ముఖ్యమంత్రి అయినా వచ్చేవారు కూడా వద్దు అది రాసి ఆయన ఉద్యోగం కోసం ఆయన శ్రీగారు అంతే ఈయనంతే ఏమి ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడితే రెడ్డి చూడవా అట్లా మాట్లాడాడు. కానీ వాస్తవాలు మాట్లాడాలి ఎప్పుడొకప్పుడు తెలియాలి కదా. కాబట్టి నేను ఆ దృష్టిలోని సమైక్యవాదిని బాగా గట్టిగా ఉన్నాను. నాకే ద్వేషం ఎవరి మీద ఏం లేదు, కానీ ఒక మాట చెప్తాను నేను, ప్రజల మధ్య ద్వేషభావాలు లేవు. ఆంధ్రలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఒకరినొకరు ప్రేమించుకుని ద్వేషించాలా, కొట్టుకోవాలా, నరకాలా, చేయాలి, చెందాలనేటువంటి భావన ఎవరికి లేదు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి కూడా లేవులేండి. అందువల్ల మాకు నాయకులే ఈ విధంగా మాట్లాడి రెచ్చిపోతున్నారు కదా, రెచ్చిపోయి తెగొడుతున్నారు. అందువల్ల ఇది మానుకోవాలని నేను అందరికీ చెప్తాను. ఏదేమైనా ఇవి మీకు కనీసం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ అయితేనే దేశానికి, రాష్ట్రానికి, భవిష్యత్తు ఆంధ్రదేశ ప్రజలకు, తెలుగు భాష మాట్లాడేవాళ్ళందరూ కూడా క్షేమకరుని భావించే వాళ్ళు నెంబర్ వన్ నేను సార్. మనస వాచ కర్మేనా సమైక్యవాదాన్ని నమ్ముతున్నారా కోరుకుంటున్నారా?
ఇంట్లో సంబంధాల విషయం కూడా అదే ఫాలో అయినట్టున్నారుగా. ఒకళ్ళ తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు శ్రీనారాయణ రెడ్డి గారి ఇంట్లో, ఒకళ్ళ రాయలసీమ డిఎల్ రవీంద్ర రెడ్డి. అది యాక్సిడెంటల్ సార్, చెప్పేదండి. మా వాడు అక్కడ ఆంధ్ర గుమ్మలో చేసుకున్నాడు అబ్బాయి, రెండో అబ్బాయి యాక్సిడెంటల్. అది కూడా అదే మా వాడు ఎంఎస్ చదువుకుని చదువుతున్నాడు అక్కడ, ఉద్యోగం చేస్తున్నాడు. యాక్సిడెంటల్గా నారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఆ మనవరాలు. అవును, మనవరాలు. మనవరాలు మన అంజిరెడ్డి ఉండేదండి, ఎవరు మన ల్యాబొరేటరీ డాక్టర్ అంజిరెడ్డి. అంజిరెడ్డి వీళ్ళంతా ఒకరోజు విమానంలో ప్రయాణం చేశారు మా వాడును అంజిరెడ్డి. సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరిగింది. ఎవరు అంటే అంజిరెడ్డి గారు నాకు పర్సనల్గా తెలుసు అంతకుముందే. మా పలానా అబ్బాయి అనగానే ఏంటి అబ్బాయి ఏం చేస్తున్నాయి ఏంటంటే ఇదంతా ఆర్ యూ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అని వచ్చేదా. అప్పుడు ఈయన వాళ్ళు నారాయణ రెడ్డికి ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, బోధ ఫ్రెండ్స్ ఆల్సో. వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినాడు ఇట్లా ఉన్నాడు కుర్రోడు, మంచి కుర్రోడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద హాస్పిటల్ లేకపోకపోయినా మంచి కుటుంబం అయ్యా అని అంటే అప్పుడు దాన్ని దే నెగోషియేట్ అయ్యాడు. అట్లా జరిగింది యాక్సిడెంట్ లే. అదే ఏదన్నా కానీ సమైక్యవాదం కూడా ఇది డిఎల్ రవీంద్ర రెడ్డి డాక్టర్ నుంచి ఉండి మాకు వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్ ఆల్సో. మా సుబ్బారెడ్డి, ఏ సుబ్బారెడ్డి, కే సుబ్బారెడ్డి, వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా. అవును, ఉన్నాడు మా కుదరలే జాతకాలు బాగాలేదు అన్నారు ఎవరు అంటే, లేదు మేము చూపించాం జాతకాలు కావచ్చు మనం జరగాల్సింది ఆల్ రైట్ ఓకే అన్న అందరూ ఇష్టం ఉన్నారు. అప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు తెలంగాణ ఒక ఆమె కోడలు, అవును రాయలసీమ కోడలు, ఈ ఒక కోడలు, ఆంధ్ర నుంచి ఒక కోడలు, ఆంధ్ర నుంచి ఒక కోడలు, ముగ్గురు ముగ్గురు ఉన్నారు మా ఇంట్లో. ఇప్పుడు అందుకే అంటున్నా ట్రిపుల్ యునైటెడ్ స్టేట్ ఉంది కానీ మిగతా వాళ్ళ నష్టం జరగలేదు కానీ డిఎల్ వాళ్ళ మీకు నష్టం జరిగింది రాజకీయంగా. నేను అనుకో క్యాబినెట్ రాలేదు అంటే వచ్చి నన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు కదా, కిరణ్ కుమార్ రెడ్డి తొలగించాడు కదా. అంటే అట్లా కాదు, దానివల్ల మీకు ఇంపాక్ట్ మీ మీద పడింది, మీ క్యాబినెట్లో తీసుకోకపోవడానికి అది ఒక కారణం అంటున్నారు. 2000 ఇప్పుడు ఆయన డిసెంబర్ 1వ తారీఖున మంత్రివర్గం ఫార్మ్ అయింది. 2010 డిసెంబర్ 1వ తారీఖున నేను ఐ వెంట్ టు ఢిల్లీ, ఐ థింక్ సమ్ 5th or 6th. సడన్లీ ఐ రిసీవ్డ్ ఫోన్ కాల్ ఫ్రమ్ ఆయన సాహిబ్ గారు అమ్మట్ పట్టే ఫర్ నైట్ 10 o'clock. అప్పుడు ఆర్ యూ మిస్టర్ గాది వెంకట రెడ్డి? అవును సార్. వై డు కమ్ టు మీ ఇమీడియట్లీ అన్న. సరే నేను రోడ్డు ఉందో రోడ్డు మీద పట్టుకొని ఏదో వెళ్ళాను. వెళ్ళి రాగానే ఈ చార్ట్ చూపించాడు మిస్టర్ రెడ్డి, ఐ రికమెండెడ్ యువర్ నేమ్, యువర్ ఫోటో ఈజ్ ఆల్సో హియర్. అండ్ నేను ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ దే, అయిపోయింది, ఇట్స్ ఓవర్, లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు అనవసరం మాట్లాడుకోండి అని అంటే, వై డోంట్ టు కమ్ అండ్ సీ మేడం టుమారో మార్నింగ్ అని నేను ఆల్రెడీ రిక్వెస్టెడ్, లెటర్ పెట్టుంచాలి కలవాలని తీసుకుని వస్తాను సార్. 9 గంటలకు ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. పోగా నేను పోయేటప్పటికే ఇతను కూడా ఉన్నాడు, ఆమట్ పటేల్ ఆమె ఉన్నది. ఆ ఉండి రీజన్ ఫర్ డ్రాపింగ్ హిమ్ అని అడిగింది డైరెక్ట్. అంటే ఆయన డైరెక్ట్గా సంబంధికి ఉందని చెప్పాడు, సంబంధం చెప్పింది అంత. నేను అన్నాను, మేడం ఇఫ్ దట్ ఈస్ ద రీజన్, ఫస్ట్ క్వశ్చన్ వేశాను ఏమని అనుకుని, మదర్ అండ్ సన్ ఈజ్ దేర్ ఇన్ పాలిటిక్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ దేర్ ఇన్ పాలిటిక్స్, బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ పాలిటిక్స్, సిస్టర్స్ ఆర్ దేర్ ఇన్ పాలిటిక్స్, ఐ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ బికేమ్ ఎమ్మెల్యే 67. ఆయన 78లో అయినాడు. ఆయన రాయలసీమ రీజన్, నేను ఆంధ్ర రీజన్. మా సన్ 2011లో పెళ్లి చేసుకున్నది మాత్రాన్ని డిస్క్వాలిఫికేషన్ అంటే, మేడం ఐ లీవ్ ఇట్ టు యూ డిస్క్రిప్షన్. అందుకేం మాట్లాడగలను, దట్స్ వాట్ ఎగ్జాక్ట్ హ్యాపెన్. అందుకే ఇది చెప్తున్నాను నేను. అదే, అందువల్ల ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిస్క్, బట్ దట్ ఈస్ వర్షన్ గివెన్ బై దిస్ జెంటిల్మన్. ఎవరు? అహ్మద్ పటేల్. ఈయన చెప్పాడని సీఎం, సీఎం చెప్పాడు, వాళ్ళు వాళ్ళకి చెప్పాడు, సీఎం వెళ్ళి వాళ్ళకి చెప్పాడు ఇది ఈ రీజన్ వల్ల ఇవ్వలేకపోతే. అది ఆయన కాదు అనుకున్నదంతా జరిగిందండి. ఆయన ఏదైతే పేర్లు చెప్పినాడు, ఎవరు? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ దాంట్లో డిస్పెక్ట్ ఇన్ టోటో ఇంక్లూడింగ్ స్పీకర్ ఆల్సో. ఐ థింక్ ఆయన ఇది చెప్పుకున్నాడు అని చెప్తున్నా స్పీకర్, నా డిస్కషన్ నడిచింది చెప్తున్నా మీ దగ్గర. వాట్ అబౌట్ స్పీకర్ అడిగింది అని అది కూడా చెప్పాను. ఆల్రెడీ సజెస్టెడ్ మనోహర్ స్నేహం అంటే ఆమెడ పటేల్ చెప్పాడు, మనోహర్ పేరు చెప్పాడు, మనోహర్ పేరు చెప్పాడు. ఇవన్నీ దిస్ వాట్ ఎగ్జాక్ట్ హ్యాపెన్. తర్వాత ఈ తెలంగాణ ఆంధ్ర ఇష్యూ వచ్చింది, కమ్యూనల్ కాస్ట్ ఈక్వేషన్ తను అడిగింది నేను, పార్టీలో కమ్యూనిటీ ఎంత ఉన్నది, ఎవరు ఎట్లా ఏమిటి, వాట్ ఈస్ ది మిస్టేక్ దిస్ మ్యాన్ హస్ కమిటెడ్ అంటే, రెడ్డి స్ట్రెంగ్త్ వరకు ఏమి డిఫరెన్స్ ఏం లేదు రాజశేఖర రెడ్డికి సంబంధించినంత వరకు, ఒకటే అలా తేడా ఉంది, ఆయన స్పీకర్గా పెట్టలేదు, ఇది స్పీకర్ సరిపోద్ది, బట్ పోర్ట్ఫోలియోస్ విషయంలో కొంచెం గ్రీవెన్స్ ఉన్నది. ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంది రెడ్డికి ఇచ్చాడు అనేటువంటి భావన ఉంటుంది, దట్ ఈస్ ది ఓన్లీ డ్రాబ్యాక్ నా అని చెప్పి, వై డోంట్ పుట్ ఆల్ దీస్ థింగ్స్ రైటింగ్ టు మీ అని. ఆల్ రైట్, తెలంగాణ ఆంధ్ర చెప్పాను,
Now TRS is powerful here. Jagan fact is there. How you are going to unite this fact? How you are going to improve your purpose? Think over the matter. If you are going to divide, Congress will be nowhere. I'm telling you. That's what I said. In either the places? No, both the places. You lose. And say, put it in writing and give it to him. Shall I hand over the letter to you or to Ahmed Patel? And again? And you give one copy to him, one copy to Ahmed Patel. Rageshwar Reddy, doctor. Asian Institute of Gastroenterology. Father Bhaskar Reddy. I had Guntur principal. I also know him to some extent. ఒక రోజు అసెంబ్లీ దగ్గర ఆ రోజు సత్య అసెంబ్లీ నడుస్తుంది. అంటే నీకు కూడా తెలుసు కదా భాస్కర్ రెడ్డి, నువ్వు కూడా వస్తావా పోదా, ఆయన చనిపోయినవాడు అన్నాడు. సార్ మీరు పెద్దవాళ్ళు పోండి సార్, నేను వెళ్ళి నేను ఎప్పుడు పలకరించి వస్తాను సార్. ఏమనుకున్నా కారు ఎక్కి పట్టరా వెంకటరెడ్డి పట్టరా. సరే పిన్ను పిలిచి ఆ కార్డు మా ఇంటికి రమ్మను వెంకటరెడ్డి గారి కార్డుని అని చెప్పాడు. ఇద్దరు వెళ్ళాం, చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి భోంచేసి పోతున్నాను. కాదండి, మీరు ఆయన ఉండగా భోంచేస్తాను మీ ఇంట్లో నేను రెండు మూడు సార్లు. ఇప్పుడు కాదండి, ఆ సార్ ఎందుకు రండి, ఇబ్బంది పట్టించుకోండి మీరు అని అని నేను ఒక నిమిషం అడగదలుచుకున్నాను. మీద ఎందుకు నన్ను తీసేసావు నాకు చెప్పాలి కదా, ఏం తప్పు చేస్తే తీసేసావా, ఏంటి రీజన్, ఏమిటి నన్ను క్యాబినెట్లో చేసుకోపోతాడు కారణం అని అవి లేదు వెంకటరెడ్డి పై వద్దు ఇప్పుడు దాని గురించి అన్నాడు. మంచి సంతోషం సార్ అని చెప్పేసి సార్ అది కూడా అడిగాను. ఆన్సర్ లేదు. That is the woman answer. ఇప్పటికే అప్పటికే అంతే. ఏ ఇప్పటికే నేను వల్ల అడగలేదు, చెప్పాను నేను డోంట్ థింక్ దట్ ఐఎమ్ కమింగ్ ఫర్ యూ ఫర్ ఎ మినిస్టర్షిప్. అర్థం కాలే, జరిగే జరుగుతుంది, మీ ఇష్యూ ప్రాగ్నెట్ పబ్లిక్ నుంచి నీ ఇష్టం చేసుకుంటూ చేసుకోండి. అయితే కొన్ని సమయాలు వచ్చిన యువతని మనం చెప్పాను, ఇందాక చెప్పాను చూడండి, ఇనో కాన్ఫర్మేషన్ చెప్పిన విషయం కానీ పిసిసి విషయంలో కూడా తప్పు చేస్తున్నాం కిరణ్, ఇది మంచి పని కాదు, పొలిటికల్ అసెస్మెంట్ లేకుండా చేసుకుంటున్నాను చెప్పి మాట వస్తుంది. కానీ వింటున్నారా? విన్నాడు, తలకే ఊపుతాడు అంటే ఫాలో అవటం వినడం అంటే మనకి సేవలు ఉన్నాయి. తర్వాత మేము చెప్పినా మీకు ఒకసారి పట్టుదలేండి అన్నాను. అదే లేదా, నన్ను ఎక్స్పీరియన్స్ మ్యాన్, నువ్వు చెప్పింది ఎందుకు నేను మనసులో పెట్టుకోను అన్నాడు. సరే, మంచి సంతోషం అన్న. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చినప్పటికి అన్సర్టెన్ మీది అంటే, ఇప్పుడేమో వాళ్ళ పార్టీ వచ్చింది కనుక పోటీ చేసే ఆలోచనలోకి వచ్చారు, పరిస్థితి ఎలా ఉండబోతుంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి? ఒక మాట, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఉంటుందండి. అంటున్నారు కానీ మాదిగలు అంతా వ్యతిరేకంగా ఉన్నారు, అది అంటున్నారు కానివ్వండి, బట్ మాళ్ళైనా మాదిగలైనా నా అభిప్రాయంలో ది ఆల్ గో టు చర్చ్. ఒక పైకి షెడ్యూల్ కాస్ట్ ఉండొచ్చు కాదు, బట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, డోంట్ మిస్టేక్ మీ. అందరూ దేవుని ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, పోయేవాళ్ళు, చెందేవాళ్ళు. వాళ్ళలో ఎందుకు ఒక రకమైన భావన, ఈ రాజశేఖర రెడ్డి గారి యొక్క క్రిమేషన్ చూసాను, సమాధి చేయటం, పెట్టలు పెట్టి గిట్లు పెట్టేది అంతా, పైగా వాళ్ళందరూ అదే ఫాలో అవుతారు కదా క్రిస్టియానిటీ, అందుకే అందువల్ల దట్ ఇంప్రెస్ దెమ్ దేర్ మైండ్. ఏమంటున్నారు దానితోడు, రెండవది ఏంటంటే పాపమో పుణ్యమో మంచో చెడ్డో ఈ పెన్షన్లు వంశంలు పాడు పతికట్టి ఇవన్నీ ఉండలేదు కదండి, ఇచ్చాడు అంతకుముందు ఎక్కడ ఇనేవి, ఆ ఇంపాక్ట్ ఉన్నది. అందువల్ల ఈ ఇంపాక్ట్ పూర్వ సెక్షన్స్లో ఈ షెడ్యూల్ కాస్ట్ ఏమో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రిప్స్ ఇది ఏది షెడ్యూల్ కాస్ట్లో, ఇదేమో ఇతర పేదవాళ్ళు, ఇది ఇంపాక్ట్ అనేది ఏంటంటే ఈ ఎన్కాష్ ఎవరు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎన్కాష్ చేసుకున్నాడు, మా వాళ్ళు ఎక్స్ప్లైన్ చేయకూడదు. నేనేమంటున్నానంటే రాజశేఖర రెడ్డి ఇదే కాంగ్రెస్ మన్, రాజశేఖర్ ఎప్పుడు కూడా హైకమాండ్ వ్యతిరేకించిపోలే, కాంగ్రెస్ విడిపోలే. ఈ కాంగ్రెస్ పథకాలు ఆయన ఇందిరాగాంధీ పేరు పెట్టినాడు, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ పేరు పెట్టినాడు, ఇన్ని పదాలు ఆయన కాంగ్రెస్ మనిషి అని చెప్పే పరిస్థితులు మనం లేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. ఆ ఇంపాక్ట్ అట్లే నడుస్తుంది ఇంకా. మరి నాకు క్రమేణా ఏం జరుగుతుందని చెప్పాలి, కానీ అతనికి ఏమిటంటే మనం ఎవరిని పెట్టినా గెలుస్తాడు అనేటువంటి అహం కొంచెం ఎక్కువ ఉన్నది. క్యాండిడేట్ సెలక్షన్ బట్టి ఉంటుంది. ఈ ఒకసారి ఈ సంవత్సరం లోపల కాంగ్రెస్లో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగించుకొని యునైటెడ్గా ఉండి మనం ఏదైనా ప్రొజెక్ట్, పాజిటివ్ ప్రొజెక్ట్స్ నాట్ నెగటివ్ వన్, అదే పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసి మనం అంతా కూడా తిట్టాల్సిన పని లేదు సార్. అవును, అది అయిపోయింది, అది తిట్టే కార్యక్రమం పెట్టుకోకూడదు. పాజిటివ్ లైన్లో పోయి జాగ్రత్త వర్కప్ చేసుకొని కొంత ఈ టెయింటెడ్ మినిస్టర్స్ ఉన్నారు చూడండి సార్, వాళ్ళు పక్కన పెట్టి కొంచెం నేను చెప్తే ఏడుస్తారు మళ్ళీ. ఇంకా నేను రిటర్న్ లెటర్ ఆల్సో అండి మేడం రాసిన లెటర్, ఐ విల్ గో వన్ లెటర్ ఐ రాహుల్ గాంధీ ఆల్సో, ఓకే దిస్ ఇస్ వాట్ ఐ రిటర్న్, దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్ ఆర్ కోర్ట్ కేసెస్
అదే ఈ జగన్మోహన్ రెడ్డి రిలేటెడ్ కేసెస్ అన్ని. మరి తెలంగాణలో ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా రావాలి ఇక్కడ అంటే పోనీ మీరు అదేదో కింద మీద పడతారు, వీళ్ళేం చేయాలి పాపం తెలంగాణలో, ఏదో ఇక ఓఏ మీడియా తోటి ఏదో నెట్టుకు రావాలంటారు. అంతే వాళ్ళు కూడా ఏదో సలహా ఇవ్వడం సార్. ఒక మాట, నీకు 2009 December 9 తర్వాత నుండి ఎలక్టరల్ అండర్స్టాండింగ్ మన దృష్టిలో పెట్టుకుంటే టీఆర్ఎస్ హ్యాస్ నో ఛాన్స్, ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీ. గ్రేటర్ హైదరాబాద్ 28 సీట్స్ ఉంటే అవును, యూ డిడ్ నాట్ విన్ సింగిల్ సీట్ ఎక్సెప్ట్ తెలుగుదేశం, సిపిఐ సిపిఎం తెలుగుదేశం అందరు కలిసినా కూడా. అవును, మళ్ళీ హెచ్ఎండిఏ ఉంది 34 సీట్స్ ఆఫ్ దేర్ మళ్ళీ కమ్అవుట్ ఉంది, కమ్అవుట్ అన్ని చోట్ల ఉంటుంది. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే ఆడేదో మా ఊరిస్తున్నాడు, నోరు ఊరిస్తున్నాడు ఎవరు, టీఆర్ఎస్ అతను కలుపుతాననే దానికి మరి ఆయన క్రెడిబిలిటీ వాళ్ళకి పెద్దోళ్ళకి తెలియాలి కింద వాళ్ళకి తెలియాలి మనం చెప్పడం చేయడం వల్ల అది జరుగుతుందా లేదని కూడా ఉన్నది. అదే ఆయన ఏమంటాడు, నా అభిప్రాయంలో విలీనానికి ఒప్పుకోడేమోనండి అనుకుంటాం, సారీ అబ్జెక్ట్ ఫర్ దిస్ ఒప్పుకోవడం, మరి ఎల్లించి పెట్టుకుందాం అంటాడు అనుకుంటాను. అదే తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు, పరిస్థితుల ప్రభావం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటాం. అందులో నిన్న కాక మొన్న మళ్ళా సోనియా గాంధీ తిట్టా, అవును ఇందిరా గాంధీ తిట్టా, జవహర్లాల్ నెహ్రూని తిట్టా. అదే అంటున్నా ఏమో ఎట్ట జరుగుతుందో తెలియదు కదా, ఈ పూట పరిస్థితి అది, ఈ పూట పరిస్థితి. సో ఫైనల్గా మీకు ఏంటి నెక్స్ట్ పాలిటిక్స్లో కానీ లైఫ్లో ఇంకా మిగిలిన ఉన్న యాంబిషన్ ఏంటి? ఇంకేముంది సార్ మనకి జీవితంలో, ఇందాక చెప్పాను కదా మీకు ఫర్ ఎనీ ఐ థాట్ ఆఫ్ నాట్ కంటెస్టింగ్ సర్కమ్స్టెన్సెస్ ఫోర్స్ మీ. ఓకే ఈ కారణంగా మీరు ఇప్పుడు జగన్ పార్టీ వస్తే ఇదర్ మై సెల్ఫ్ ఆర్ మై సన్ విల్ కంటెస్ట్ ఫ్రమ్ బాపట్ల. సో దట్ ఇస్ ద మస్ట్ ఎవరో ఒకళ్ళు అయితే పోటీ చేస్తారు చేద్దాం అనే అభిప్రాయం ఉంది. మరి మరీ ఏం లేకపోతే మానుకుంటాం అంతకు తప్పితే. కానీ మీ కొడుకులను వారసులుగా తీసుకొస్తారా? చిత్రం మా అబ్బాయి వాడే వచ్చేది, బాపట్లకు వస్తే వాడే వచ్చేది. నెక్స్ట్ మీ వారసుడు అంతే అంతే పాలిటిక్స్లో. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే పాలిటిక్స్ హాజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ డిజైరబుల్ కనపడుతున్న పద్ధతి కూడా చెప్తున్నాం. చూద్దాం పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎట్లా ఉంటారు, అవతల సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, పోటీ ఏం చేస్తారు, ఎలా చేస్తారు. అందుకే ఏంటంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ బట్ బాపట్ల ఐ డవ్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ నాల్ ఆస్పెక్ట్స్ ఐఎమ్ టెలింగ్. ఓకే ఎందుకంటే అంతకుముందు రోడ్ ఈనాడు రోడ్లోని విలేజ్ లేదు, మంచినీళ్ళ సౌకర్యంలోని విలేజ్ లేదు, హౌసెస్ 80% ది థాచర్ హౌస్ పూర్ పీపుల్ ఆ ఏరియా అంతా కూడా మీకు కోస్టల్ ఏరియాలు ఉంటారు, ఇల్లు కట్టిపెట్టారు, అన్ని సౌకర్యాలు చేశారు విత్ అన్బ్లెమిష్డ్ క్యారెక్టర్, స్వార్థం లేకుండా ఇళ్ల స్థలాలు ఇప్పించారు అన్ని చాలా అన్ని. ఐ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ సర్వీస్ ఫర్ ది పీపుల్. సో అందుకనే 2014 కూడా మీరే పోటీ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.